గతిదాయిని జ్ఞాన వికాసిని గానమయే అనుదినమర్చిత కుంకుమధూసర భూషిత వాసిత వాద్యనుతే కనకధరాస్తుతి వైభవ వందిత శంకర దేశిక మాన్య పదే జయ జయ హే మధుసూదన కామిని విజయలక్ష్మి సదా పాలయ మా. మళ్ళీ దెబ్బ కొట్టేశారా మస్తాన్? ఊడాసల పట్టం గొప్ప ఛాన్స్ రా మస్తాన్. ఆ ఛాన్స్ ఎప్పుడు నీదరా మస్తాన్. నేను మల్లికన్ కాదు మిస్టర్, నా పేరు మస్తాన్. ఎవరు మీరే? మాసవరం నుంచి రాగానే మల్లిగాడి కాస్త మస్తాన్ అయిపోయావా? వేదవుడు అబాయింపు నువ్వును ఇచ్చి వేదవా? నేను మస్తాన్ అయ్యా బాబు. చెప్పి తిప్పేయగలను కోటి విధవా. అమ్మా, మొత్తానికి మోసం చేసి బాగా డబ్బు గెలిచావురా. మోసమా? ఎవరు చేశారు? దొంగ ముక్క తీసి ఆడేశావుగా. చిన్నప్పుడు బుద్ధులు ఇంకా పోలేదురా మళ్ళీ. దేవుడి మీద మల్లికని కాదయ్యా బాబు. నేను నా దగ్గర నాటకం అడక పొట్టమ పొడుస్తా. నేను వస్తానా మళ్ళీ. Oh,
హలో హలో లేదు పులో లేదు ఎవరు మనిషిని మేడం తెలుస్తుంది హఠాత్తుగా ఇలా పెట్టులోకి వచ్చేవేంటి అదేం ప్రశ్న మేము ఎప్పుడైనా ఎక్కడికైనా రావచ్చు ఈ రైళ్లు పట్టాలు పెట్టులు అన్ని మావే అంటే నేను టీసీని మాది ఫ్లయింగ్ స్క్వాడ్ ఎగురుతూ వచ్చేకేస్తాం రైలు ఐసీ ఐసీ కాదు టీసీని ఏది మీ టికెట్ ఏది పెట్టులో ఉంది ఇస్తానండి అక్కర్లేదులేండి మీ ముఖం చూస్తేనే తెలుస్తుంది టికెట్ తో ట్రావెల్ చేసే ప్యాసింజర్ అని పేరు చెప్పండి టిక్ చేసుకుంటాం దేవి ఆశ్చర్యంగా ఉంది నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు కూడా దేవి ఏంటండి మీరు అనేది టీసీ గారు కాస్త బయటికి వెళ్తారా నేను బట్టలు మార్చుకోవాలి బయటగా బయట ఏమన్నా వరండా ఉందనుకున్నారా బాల్కనీ ఉందనుకున్నారా బయటికి వెళ్తే శాశ్వతంగా పైకే పోతాను మరి నేను బట్టలు మార్చుకోవాలండి ఎలా ఓ పని చేయండి కళ్ళు మూసుకుని మార్చుకోండి నేను కనపడను అయ్యో కర్మ ఏమండి ప్లీజ్ అలా కాస్త బాత్రూమ్ లోకి వెళ్ళండి బాత్రూమ్ లోపలికి ప్లీజ్ అండి నా మాట వినండి రెండే నిమిషాలు సరే రెండే రెండు నిమిషాలు గుర్తుపెట్టుకోండి నేను బాత్రూమ్ లో ఎక్కువసేపు ఉండలేను ఏమిటి అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టి డ్రెస్ మార్చారు కానీ మీరు ఏ డ్రెస్ లో అయినా ముద్దుగానే ఉంటారండి కామన్ షాపి మైండ్ యువర్ ఓన్ బిజినెస్ స్వీట్ డ్రీమ్స్ కంగారు పడకండి కంగారు పడకండి ఇప్పుడు చూడటం ఏంటండి రాత్రి అంతా నాకు నిద్ర లేదు ఇదే పని అలా నిలబడి మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను అలా చూడటం మర్యాద కదా నీకు తెలీదు అందాన్ని చూడటంలో మర్యాద అమర్యాద ఏమిటండి అవును నిద్రలో మీరు బలెబలే తమాషాలు చేస్తారండి తమాషాలా నేనేం చేశాను చాలా చేశారండి ఈ దిన్నును చూసారా దీన్ని ఇలా గట్టిగా కావలించుకుని నలిపేశారండి నలిపేసి ఊరుకున్నారా దాన్ని గట్టిగా ముద్దులు కూడా పెట్టుకున్నారు అన్నట్టు మీకు నా పేరు ఎలా తెలుసండి మీ పేరా అవునండి నిద్దట్లో మీరు ఆ దిండుకు ముద్దులు పెడుతున్నప్పుడు కృష్ణ 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 అంటూ కలవరించారండి ఎంఎస్టర్ నీ వాళ్ళకుని చూస్తుంటే నీ కబుర్లు వింటుంటే నువ్వు టీసీవి కాదని అనుమానంగా ఉంది ఏది నీ బ్యాడ్జ్ చూపెట్టు అది మాది ఫ్లయింగ్ స్క్వాడ్ కదండి రాత్రి ఎగురుతూ రైల్లోకి ఎక్కినప్పుడు కింద పడిపోయి ఉంటుంది పడిపోతుంది పడిపోతుంది కాసేపట్లో స్టేషన్ వస్తుంది పోలీస్కి కంప్లైంట్ ఇచ్చి నేనేం చేస్తాను చూడు చూద్దాం ఏం జరుగుతుందో మీ కంపెనీకి పంపించే ఐరన్ చెప్స్ అని నేను పర్సనల్ గా దగ్గర ఉండి చెక్ చేయించి పెట్టించాను అలాగే మీరు రండి మీరు వెంటనే డెలివరీ తీసుకోవచ్చు మీకోసం వెయిట్ చేస్తుంటా ఓకే థ్యాంక్ యూ ఏమిటి సార్ కంపెనీ తయారు చేసిన ఇనపెట్లు మీరు చెక్ చేయడం నేను తాళాలు లాగి చూడడం ఇవన్నీ ఎందుకు సార్ డైలీ ఐరన్ సేఫ్ అంటే బాంబులు పెట్టి పేల్చిన చెక్కు చదవడం ప్రసిద్ధి కదా అందులోనూ మహాత్యాతులైన నా అమ్మాయి దేవి పేరు మీద ప్యాసి పెట్టాను సరే అమ్మాయితో గుర్తుకొచ్చింది గోవిందయ్య పరీక్షలు అయిపోయిన తర్వాత సెలవులకని అమ్మాయి వస్తుంది ఈ టైంకి టైం అయిపోయింది అయినండి మరి నేను ముఖర్జీ గారు రమ్మన్నాను ఈ మాదానికి వెళ్ళి ఎందుకండి ఇప్పుడు మన కొత్త మేనేజర్ కిషోర్ కుమార్ గారు కదండి ఆయన పంపిస్తారని జాగ్రత్తగా పువ్వుల్లో పెట్టి తీసుకొస్తారు వెరీ గుడ్ కౌచ్ సార్ మీరు వచ్చిన దగ్గర నుంచి ప్రతి మనిషికి పని మీద శ్రద్ధ పెట్టిపోయిందండి కరెక్ట్ ప్రతి మనిషికి వాడు చేసే పనే దైవం ఆ దైవాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఒళ్ళుంచి సమపడటం మనిషి బాధ్యత అవును సార్ అయ్య గారు మిమ్మల్ని రమ్మట్లేదు అదిగో వచ్చేసాడు కిషోర్ ఉదయం రాగానే టిఫిన్ తో పాటు ప్రణామాలు చేసావు కదా పదే పదే ప్రణామాలు ప్రణామాలు అని ఎక్కువ సార్లు అమ్మితే నడువు నొప్పెట్టి కదా జాగ్రత్త సెక్రటరీ గారు పెద్దవారు మీకు చెప్పనక్కర్లేదు పుట్టించిన దైవానికి తిండి పెట్టే యజమానికి ఎన్నిసార్లు ప్రణామాలు చేసిన రుణం తెరుగుతారు కబులు పెట్టారట లేదు ఇప్పుడు అమ్మాయి వైజాగ్ నుంచి వస్తుంది స్టేషన్ పెట్టి తీసుకురా అలాగే నేను తీసుకొస్తాను అమ్మాయి అలవాటు అలవాటు ఏముందండి ఆ జీవ అలా అంకితం అయిపోయింది హలో మిస్ దేవి వెల్కమ్ టు యూ ఐఎమ్ కిషోర్ కుమార్ మీ ఫ్యాక్టరీ మేనేజర్ ఓ గ్లాడ్ టు మీట్ యూ మీ గురించి చాలా పొగుడుతూ డాడీ ఉత్తరాల్లో రాసేవారు అదంతా ఆయనకు నా మీద గల అభిమానులే మీ జర్నీ బాగా జరిగిందా అన్నట్టు మీ లగేజ్ ఎక్కడ ఎవరు ఎగిరిపడ్డం కాదు వన్ మినిట్ త
ఒలిచూపుతోని నా మనసు దోచావు దేవి, నా మనసు నా ప్రాణం ఇక అన్ని నీవి కృష్ణ. పట్టుకుని పచ్చడి చేసి మీ పాదాల దగ్గర మీ దగ్గర ఉన్న డబ్బు నగలు మర్యాద తెచ్చుకోండి. నేను చెప్పినట్టు చేసావా? సరే సరే, లేదా చేసి జెండా వేస్తాం. వెరీ గుడ్ కిషోర్, కంగ్రాచులేషన్స్. రౌడీలట రౌడీలు, వెధవలు. నా సంగతి తెలియనట్టుంది. అంత గొడవ జరిగిందా? హఠాత్తుగా రౌడీలు రావటం, అటకాయించటం, ఇదంతా వింటుంటే ఏదో సినిమా సంఘటనలాగా ఉంది. ఇటువంటి సంఘటనలు వినే ఆ సినిమాల వాళ్ళు కదలలేస్తారు సార్. ఏమైతేనే మన కిషోర్ బాబు ధైర్య సహసాల వల్ల అమ్మాయి గారికి గణం తప్పింది. కిషోర్, నువ్వంత ధైర్యం చేసి నా చిట్టుపడినందుకు నీకు థ్యాంక్స్ అయ్యా. సార్, ఆదరించి అభిమానించే మీ కుటుంబానికి సహాయం చేయటం నా బాధ్యత సార్. బాధ్యతేనా మాత్రం తెగించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? మీరు మరీ అలా పొగిడేస్తే నాకు సిగ్గుగా ఉంటుంది సార్. నేను ఫ్యాక్టరీ వెళ్తాను. ప్రణామాలు. కిషోర్, అమ్మాయి గారు షాపింగ్ చేసి వెళ్ళినప్పుడు కాస్త జతగా వెళ్తూ ఉంటుంది. అమ్మా, ప్రయాణం కలుసుకుని ఉంటావు, స్నానం తీసి రెస్ట్ తీసుకు. వన్ స్పెషల్ ఎగ్. అలా సార్. బాస్, ఒక స్పెషల్ ఎగ్ ఆర్డర్ వచ్చింది. చెప్పా. పుట్టించిన దేవుడు కూడా తెలియదు కోడిగుడ్డులోనే వజ్రాలు సరఫరా అవుతున్నాయని. వెళ్ళిచ్చే. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్. ఆ రఘుపతి దగ్గర కూర్చుని మంచి వాళ్ళుగా నటించడం మానేసి కట్టగట్టుకుని ఇక్కడికి వచ్చారండి. ఒక మంచి శుభవార్త వినిపించి ఆనందింపజేద్దామని వచ్చామండి. ఏమిటది? మన రఘుపతి కూతురు దేవి. ఏది మన వాడు వల్లలో వేసుకుని మూడు ముళ్ళు వేయవలసిన పిల్ల గుళ్ళ దిగింది. డాడీ, మన మనుషుల్ని రౌడీలు గారు అమ్మని చెప్పి ఆ పిల్ల ముందు ఉతికేశాను. దాంతో ఆ పిల్ల నన్ను హీరోలా అభినందించడం మొదలుపెట్టింది. అంతేగాక మన వాడికి వీలు దొరికినప్పుడు అలా రఘుపతి గారి కాళ్ళకి దండాలు పెట్టేసేసి మన వాడు ఎంతో మంచివాడు అనిపించేసుకుంటున్నాడు. కిషోర్, నువ్వు ఆయన కాళ్లే పట్టుకుంటావో అమ్మాయి గడ్డమే పట్టుకుంటావో ఈ బాబులాల్ మాస్టర్ ప్లాన్ సక్సెస్ అయ్యేటట్టు చూడాలి. ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుని ఆ ఇంటి అల్లుడవైతే దేవి ఇనపెట్టెల కంపెనీ నీ సొంతం అయిపోతుంది. అప్పుడు దేశంలో అందరూ కొనే ఎనపెట్టెలకు రెండు తాళాలుగాక మూడు తయారు చేయించి మూడోది మనం నొక్కేస్తాం. అప్పుడు దేశంలో ఉన్న మొత్తం ఎనపెట్టెల తాలూకు తాళాలని మన గుప్పిట్లోనే ఉంటాయి. కరెక్ట్. పెద్ద పెద్ద లక్షాధికారుల ఎనపెట్టెలని తెరిచి డబ్బంతా దోచేసుకుందాం. అయ్యా బాబు, ఈ ప్రాణంలో కిషోర్ అక్కడ పనిలో పెట్టింది. ఎంతో యోగ్యుడని, ఉత్తముడని, అదని ఇదని చెప్పి నమ్మించి ఆ ఇంటికి అల్లుణ్ణి చేయించబోయే జీవి విడే కదా. ఈ వచ్చే మొత్తంలో ఈ జీవి వాటా ఎంత బాబు? షడప్. ఆల్లేదు చూర్లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్ట. ఇంకా ప్లాన్ వర్కౌట్ కాకుండానే వాటా గేట అన్నావంటే జీవి తాట ఒలిపించేస్తా. ముందు ఆ ప్రింటింగ్ మిషన్ వ్యవహారం ఎంతవరకు వచ్చిందో చూద్దాం పదండి. చూద్దాం. ప్రొఫెసర్, ఈ అచ్చు మిషన్ వ్యవహారం ఎంతవరకు వచ్చింది? దొంగ నోట్లు వేసే మిషన్ తయారు చేయడం అంటే మాటలు కాదండి, టైం పడుతుంది. పైగా జపాన్ నుంచి దీనికి సిలిండర్ తెప్పించమని 15 రోజుల నాటి చెప్పాను. ఏది సిలిండర్? కిషోర్, ఆ బాధ్యత నీకేనాడో అప్పగించాను కదా. డాడీ, రేపో ఎల్లుండో దేవి సేఫ్స్ ఫ్యాక్టరీకి జపాన్ నుండి లాక్స్ హ్యాండిల్స్ వస్తున్నాయి.
ఎవరు అనుమానించని పద్ధతిలో వాటితో పాటే సిలిండర్ కూడా వస్తుంది. వెరీ గుడ్. అది కాస్త వచ్చేసిందంటే ఈ మాస్టర్ మైండ్ బాబులాల్ ప్లాన్ ఒకటి సక్సెస్. ఏమిట్రా పిచ్చికాకులు మీరును బయలుదేరదామా? మరి కాఫీ ఉన్నాను తెప్పిస్తాను. రాముడు చెల్లెమ్మనాడి కాఫీ పట్రా. సరదాగా కాఫీ తాగేసి వెళ్ళిపోదాం. మరి కాఫీ రాని. వెరీ గుడ్ రాముడు, వెరీ గుడ్. రై, మీరు వెళ్ళి బుజ్జమ్మ కొట్టు దగ్గర సైకిళ్ళు తీసుకుని రెడీగా ఉండండి, నేను వస్తాను. ఓకే. ఏమిట్రా భీముడు, ఏమైంది? పద్మ అన్నయ్య, అడ్డంగా ఉన్న ఈ బకెట్ నీ కాళ్ళకి ఎక్కడ తగులుతుందోనని భీముడు భయం అమ్మా. నిజంగా ఈ రాముడు భీముడు కళ్ళు లేని నిన్ను రెండు కళ్ళలా చూసుకుంటున్నాయమ్మా. తాతయ్యకి వాళ్ళు ఎలా ఉంది? తాత మళ్ళీ దగ్గు ఎక్కువగా వస్తుందటగా, మందులు సరిగా వేసుకుంటున్నావా లేదా? నాయన, ఈ దగ్గు నీరసం మందులతో పోయేది కాదు నాయన, మనిషితో పోవాల్సింది. తాత ఇలాంటి మాట్లాపి మందులు సరిగ్గా వేసుకోకపోతే నేను ఊరుకునేది లేదు. ఇదిగో డబ్బు, పాలాడు కిరాణా కొట్టువాడు వస్తే ఇచ్చి. అలాగే, నేను వస్తాను. వస్తా పద్మ. అమ్మ పద్మ. తాత పద్మ, కృష్ణకు మనకు ఏనాటి సంబంధమో గాని మనం వాడికి ఏమీ కాకపోయినా వాడు నన్ను తండ్రిలాగా నిన్ను తోబుట్టులాగా చూసుకుంటున్నాడమ్మా. బండితోలి సంపాదించే శక్తి లేక నేను మూలబడ్డాను. దేవుడు నీకు కళ్ళు లేకుండా చేశాడు. కృష్ణే గనుక లేకపోతే మనం ఏమైపోయేవాళ్ళమో ఏమో. తాత రంగడొచ్చినట్టున్నాడు. నేనేం తెలిసిపోయిందనమాట. నీ సైకిల్ గంట, దేవుడి గుళ్ళో గంట నాకు బాగా గుర్తే. పద్మ, ఈరోజు నీకోసం ఏం పువ్వు తెచ్చానో తెలుసా? ఏం పువ్వు? బంతి పువ్వు. ఎలా ఉంటుంది అది? పచ్చటి రంగుతో బొద్దుగా ముద్దుగా ఉంటుంది. ఇదిగో ఈ పువ్వును దేంతో పోలుస్తారో తెలుసా? చెప్పు. నీలాంటి అందమైన అమ్మాయిని బంతి పువ్వులా ఉంది అంటారు. నేను పువ్విచ్చాను, నువ్వు నవ్విచ్చావు, సరిపోయింది. వస్తా పద్మ. అలాగే. కర్మ, ఇక్కడే నీళ్ళు అయిపోయి ఆగిపోవాలా? సాక్షాత్తు నేనే. నా డబ్బా ఎందుకు లాక్కున్నావు? నా కాలువలో నీళ్ళు ఎందుకు పట్టబోయావు? ఈ కాలువ నీదా? ఈ కాలువ ఏంటి? ఆ నీళ్లు, ఆ చెట్టు, ఆ పక్క రోడ్డు అన్ని నావి. ఇవన్నీ నీవు కావాలంటే ఒక్కటే దారి. ఏమిటది? నన్ను నివాణి చేసుకున్నావు అనుకో, ఆటోమేటిక్ గా నావన్నీ నీ సొంతం అయిపోతాయి. ఏంటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? డబ్బా ఇస్తావా అరి చల్లరి చేనా? డబ్బా కావాలా? రే అరు, బాగా అరు, నీతో పాటు నేను అరుస్తాను. రోడ్డు మీదికి రా, నీ సంగతి చెప్తా. ఏంటండి, ఏం కావాలి? మీరు వెళ్ళండి గురువు గారు, ఇదో చిన్న ప్రాణకలహం కేసు. నిన్ను చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది. శాంతి శాంతి. అంటే నీ కారుకి నీళ్లు పోసి శాంతింపజేశారు మా వాళ్ళు. అడు చూడు. ప్రేమ అనేది ఏమిటో నిన్ను చూశాక తెలిసింది. నా మనసు అనేది ఏనాడు నీ మనసుతోనే కలిసింది కృష్ణ. శబ్దం వస్తున్నట్టుంది, వెళ్ళి చెక్ చెయ్యి. కమాన్ ఇది తీసుకెళ్ళి బాస్కంద చేయండి. అలాగే. ఓకే రైట్. చూశారుగా, చాటుగా సూట్ కేసు అలా చేతిలో మారిందంటే అందులో దొంగ సొమ్మో దొంగ సరుకో ఉండి తీరాలి. అంటే మనం వేటాడవలసిన కేటుగాళ్ళన్నమాట వీళ్ళు.
అంటకుంటున్నక్కలో ఎవడ్రా అలా అడిగారు బాగుంది. నేను మీలాంటి నేల క్లాసు దొంగలు పని పెట్టే ఘరానా దొంగని. మమ్మల్ని దొంగలు అంటావా? చాటుగా వ్యాన్ లోంచి పెట్టెలు మార్చేవాళ్ళని దొంగ విధవులు అనక దేశభక్తులు అంటారా దున్నపోతురాజు? అతిగా వాగుతున్నావు, నీ అంతం చూస్తాం. అలాగే కానివ్వండి. ఒరే దాసువాసు, గవర్నమెంట్ హాస్పిటల్లో వీళ్ళిద్దరికి రెండు బెడ్లు రిజర్వ్ చేయించండి. వంద రూపాయలు అనుకుంటే ఇనుప మొక్క ఉంది. అరే ఇనుప మొక్కనే సూట్ కేసులో దాచుకున్నాడు డబ్బా. ఇది ఇనుప మొక్క కాదురా, దొంగ నోట్లు అచ్చు వేసే మిషన్ కు సంబంధించిన సిలిండర్. అంటే ఈ సూట్ కేసు ఇచ్చిన పెట్రోల్ దొరగాడు ఏదో పెద్ద గ్యాంగ్ కు సంబంధించిన వాడన్నమాట. క్యాష్ లేదు కానీ తీసుకో. నేనే చేసుకుని ఎక్కడ పెట్టుకున్నా? పెట్టుకోవా, కొట్టు లోపల పెట్టుకోవా. నాకు ముద్దివ్వే రండిరా, మీకోసమే చూస్తున్నాను. ఎక్కడా సిలిండర్? ఎవడో పిడుగులా మా మీద పడి చచ్చేట్టు కొట్టి ఆ బాక్స్ పట్టిపోయాడు బాస్. ఏమిటి, ఎవడో పిడుగులాగా వచ్చి కొట్టాడా? అయ్యయ్యో పాపం, దెబ్బ ఎక్కడ తగిలింది నాయన? ఇదిగో బాస్, ఇక్కడ. అక్కడ జగ్గు, పాపం నిన్నెక్కడ కొట్టాడు నాయన? నేను ఎక్కడ కొట్టలేదు బాస్. నేను అసలు కొట్టనే లేదు బాస్. నేను కొట్టనా? చేతికి అందిన దాన్ని జార విడిచిన దద్దమ్మల్లారా, కనీసం వాడెవడో పేరేమిటో ఊరేమిటోనైనా తెలుసుకున్నారా? వాడు మాతో పోట్లాడేటప్పుడు వాడి మనుషులు కొట్టుకృష్ణ కొట్టుకృష్ణ అని అరిచారు బాస్. కొట్టుకృష్ణ కొట్టుకృష్ణ అన్నాడంటే వాడు ఏదైనా స్వాడ కొట్టి వాడరేమన్నాడయ్యా? సడా కృష్ణ, ఎవడి కృష్ణ? అయ్యల్లారా, అమ్మల్లారా, ఈ రాధాకృష్ణుల బొమ్మ ఖరీదైన గంధపు చెక్కతో చేయబడింది. ప్రేమకు ప్రతిబింబం ఇది. దీనికి మా పాట 200 రూపాయలు. 300? వెరీ గుడ్. అమ్మాయి గారి పాట 300. వారి దగ్గర నుంచి ఈ ప్రేమను గెలిచేవారు లేరా అని అడుగుతున్నాను. నేనున్నాను. 300, 1 రూపాయి. అది అలా ప్రేమ విలువను పెంచాలి. 400. ఓహో, అమ్మాయి గారికి ప్రేమ అంటే ఏమిటో తెలుసు. వారి ప్రేమను గెలవండి, వారి ప్రేమను పొందండి. 400 రూపాయల 50 పైసలు.
రూపాయలు పైసలు పెంచే చిల్లర బాప్తగాళ్ళు నాతో పోటీయా? కబుర్లతో అల్లరి పెట్టడం కాదు, డబ్బు విషయంలో నాతో పోటీ పడ్డావా ఓడిపోతావు. జాగ్రత్త. 500. ఆహా, ఓహో, ఈ రోజంతా మంచి రోజు, వేలం పాటలకి పండుగ రోజు. అబ్బాయి గారి మధ్య అమ్మాయి గారి మధ్య ప్రేమ చకచక పెరిగిపోతుంది. ఇంకా పెరగాలి, పెంచాలి. 500కి మరో 500 చేర్చి 1000 రూపాయలు. శబాష్, శబాష్. ప్రేమలో విజయం అబ్బాయి గారిదే. దేవి, ఆ బొమ్మ కోసం పంతం పడి డబ్బు పెంచేకే? నాన్సెన్స్. నాతో పోటీకి వస్తాడా? తేల్చేస్తా. 1500 నా పాట. అబ్బాయి గారికి అమ్మాయి గారికి మధ్య ఈ ప్రేమ పెరిగిపోతుంది, పెరిగిపోతుంది. అబ్బాయి గారు, నెక్స్ట్ మీ పాట. శ్రోతలు కోరిన పాటలు అయిపోయినాయి, నా ప్రేమ నీకే ఇచ్చే. కుదిరిందా? నాతో పోటీ పడితే ఓడిపోక తప్పదు. అమ్మాయి గారు, తీసుకోండి. డబ్బు పోయిందండి. డబ్బు ఉంటే కదా పోవటానికి, తీసుకొచ్చిందే ఖాళీ బ్యాగ్ అయితే. ఏమిటమ్మా మీరు అనేది? అయ్యో, తీసుకొచ్చానండి, కనపడటం లేదు. మరి డబ్బు లేకుండా ఎట్టా పడారమ్మా? తన గొంతు సుశీల గొంతులా ఉన్నకుంది, పాడింది. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అబ్బాయి గారు, బాబు బాబు, 1000 రూపాయలకి మీరే తీసుకోండి బాబు, మీరే తీసుకోండి. అరే, నువ్వు కొనాలనుకున్న బొమ్మ నీ కారులోనే ఉందేమిటే? అందుకో దేవి నా ప్రేమ కానుక. జీవితంలో నిజంగా నిండుగా నిన్నే ప్రేమించాను. నన్ను అర్థం చేసుకుంటే రేపు 5 గంటలకు లవర్స్ పార్క్ కు వస్తావని ఆశిస్తున్నాను. కృష్ణ. నీ తపమే చేస్తున్నా, నీ మనసే వరమడిగి నా మనసే ఇస్తున్నా, నీకోసం నిద్రాహారం సర్వం మా నేనే పడి చస్తున్నా. చక 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 కృష్ణ కృష్ణ చరచాట.
కౌగిట్టొచ్చిందేసినట్టున్నదే నీ జపమే చేస్తున్నా నీ భజనే చేస్తున్నా నీ మనసే వరమడికి నా మనసే ఇస్తున్నా నీకోసం నిద్రాహార సంబంధాన్ని నీ ప్రేమనందుకునే అదృష్టం కలుగుతుందని నేను అనుకోలేదు. నిజానికి మొదటిసారిగా నిన్ను రైల్పేటలో చూసినప్పుడే నా జీవితానికి నువ్వే దేవత అనుకున్నాను. నువ్వు నన్ను ప్రేమించాలని కోరుకున్నాను. నిన్ను కలిసిన ప్రతిసారి నీకోసమే కలలు కన్నాను. కలలు కన్నావా? ఇంతకాలం నా వెంట పడి అల్లరి పెట్టినందుకు ఈ వస్తాడు మస్తుగా ఇస్తాడు, అప్పుడు కళ్ళు కందు గాని. ఓహో, ఇదంతా నీ ప్లానా? నీ అందం వెనకాల ఇంత వంచన ఉందనుకోలేదు. మనసిచ్చావనుకున్నాను గాని ఇంత మాయనాటకం ఆడతావని ఊహించలేదు. మనసారా నేను నిన్ను ప్రేమిస్తే? ప్రేమ? ఆడపిల్లల వెంటపడి అల్లరి చేసే నీలాంటి వాడిని ఎలా ప్రేమిస్తాననుకున్నావు? నేను ప్రేమించిన పెళ్ళాడిన గుణవంతుడైన కిషోర్ని. నీలాంటి దానికి తగిన జోడియాలి. ఏమిటి, ఇండియాలో ఇలా పంపుకుంటే ఆడవాళ్ళు ఉన్నారా? అయితే మనం గాలి తప్పకుండా కొట్టించుకోవాలి. నే తీసుకుంటా కదా. గ్లౌ చేతి చేత కాదు, అన్ని రాంగ్ రూట్సే. బుజ్జే, ఇవాళ మన ఫేస్ ఫేస్ ఎలా ఉంది? కొత్త పౌడర్ రాసుకొచ్చాను. ఆ బంగాళదుంప కట్టి ఫేస్ కట్టే బెటర్ ఫేస్ కదా. బెటర్ ఫేస్ కట్టే కొత్త పౌడర్ రాసుకొచ్చావా? కొత్త పౌడర్ ముందా ఫేస్ నుంచి ఇలా చెప్పమ్మా. ముందా ఫేస్ ఫోటో తీయించుకుని పేపర్ లో వేయించుకో. బుజ్జులు చూడ, ఫేస్ క్షణాలు కదా మారిపోయిందో. గాలి కొట్టే పిల్ల ఎవరు? నేనే బాబు. నువ్వేనా? వెరీ గుడ్. ఏది కొట్టాలా, యారు కొట్టాలా? సైకిల్ ఎరుకున్నావా? నో, సీ మై కవర్. కారు గాలి పోయింది, నువ్వు కారు గాలి కొట్టాలి. ఎవరు నువ్వు? ఓటేసుకొచ్చి కేటకాళ్ళ ఉన్నాడే మిస్టర్. ఇక్కడ కారు గాలి కొట్టడం ఏ బంక్ దగ్గరికి పోయి కొట్టించుకో. చూడు గాలి పిల్ల. నా పేరు బుజ్జమ్మ అండి. బుజ్జమ్మ, ఈ సైకిల్ కి వీటికి గాలి ఉంటే ఏమొస్తుంది? దమ్ముడిలు పైసలు చూడు, నా కారు చూడు.
కార్ చూడు, ఆ టైర్ గారు కొట్టు 10 రూపాయలు ఇస్తాను. దాసువాసు మీ ఇద్దరు వెళ్ళి కారు గాలి కొట్టండి. మీరే మీ ఇద్దరు ఎవరు బేగ్ గాలి కొడతారు వాళ్ళకి. షాపు మందేనా? మందేటి? నాదండి, నాది. నువ్వు వంటదానివేనా? అవును బాబు, వంట మనిషినే. అదే కర్మ, చక్కగా నా పోటీ పెద్ద మనిషిని నమ్ముకుంటే షాపంతా ఆలోచించు కదా. చెయ్యాలి బాబు, తడికంతా సిల్లడిపోనాది. వాన పడినాదంటే చాలు, షాపంతా కారిపోతుంది. అదే కర్మ, ఆ మొత్తం టాప్ అంతా సిరింజ్ ఏం చేస్తాను. ఇది కొత్త రకం గాలి కొట్టే పంప కాదు బాబు, ఎవరో దొంగ సచ్చిన పెట్టిలోంచి వచ్చిపడ్డది. అవును, ఇది నీ జ్ఞాపకార్థం, నేను పట్టిపోతాను. వంద తీసుకో. రండి, ఈరోజు హాలిడే, చాలిడే. మీ అందరికి స్వర్గాన్ని చూపిస్తాడు డార్లింగ్. నేను ప్రేమించిన పెళ్ళాడిన గుణవంతుడైన కిషోర్ని. గుణవంతుడు? హలో, దేవి స్పీకింగ్. నేను కృష్ణ మాట్లాడుతున్నాను. నువ్వా? ఏమిటి? ఆ రోజు నన్ను లోపల అమ్మాయిలు వెంటబడే రౌడీ అన్నావుగా, నువ్వు చేసుకోబోయే కిషోర్ ఎలాంటి వాడో చెప్తాను విను. ఏమిటి నువ్వు అనేది? నా మాట నమ్మకపోతే సంత వీధిలో 7వ నెంబర్ ఇంటికెళ్ళి చూడు. అతను ఎవడో ఎలాంటి వాడో నీకే తెలుస్తుంది. ఏమ్మా, ఏదైనా శుభవార్తేనా? మీరు ఒకసారి బయటికి వెళ్ళండి. ఇప్పుడు నాకేం పని లేదమ్మా, శుభవార్త ఏదో వినేవెడతాను. గోవిందయ్య గారు, ప్లీజ్ గెట్ అవుట్. ఏమిటమ్మా, ఏమైంది? డాడీ, మన అర్జెంట్గా ఒక చోటుకి వెళ్ళాలి, నాతో రండి. ఇదేం గొడవ రా దేవుడా, చిచ్చి అన్నట్టు గెట్ అవుట్ అంది. ఫోన్లో వచ్చిన వార్త ఏమిటో తెలియదు, అబ్బా కూతురు బయటికి వెళ్ళిపోయారు. ఏమో ఏంటుంది అబ్బా, కొంప తీసి నాకేం బ్యాట్ ఏం రాలేదు కదా. డార్లింగ్, ఫస్ట్ నేను షిఫ్ట్ చేస్తా, ఆ తరువాత ఈ దేవుడి తీర్థం మీ అందరికీ ఇస్తా. డార్లింగ్, కృష్ణ ప్రణామాలు పెడితే ఇంకా నా కాళ్ళ కింద గోతులు తీయాలని ప్రయత్నం. మంచివాడలాగా మర్యాదస్తులాగా నటించి మా అందరినీ మోసగించలేని అసలు స్వరూపం ఇదన్నమాట. అడ్డమైన ఆడవాళ్ళతో ఒళ్ళు పోయి తెలియకుండా ప్రవర్తించే నువ్వు ఇంత నీచుడు అనుకోలేదు. సార్, సార్, తప్పు సార్, వాళ్ళు అడ్డమైన వాళ్ళు కదా సార్, మా కజిన్స్ మలేషియా నుంచి వచ్చారు. ధర్మయ్య, మంచం మీద పడి దొర్లుతూ తాగి తైతెక్కలాడుతున్న ఆడవాళ్ళని కజిన్స్ అంటూ కథ చెబుతారా? చండాలుడా. నిజం సార్, మేమంతా చిన్నప్పటి నుంచి ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడు. ఇంత అబద్ధం ఆడుతున్నందుకు సిక్కుతో చావాలను. నీకు ఇదే చెప్తా, మళ్ళీ నా ఫ్యాక్టరీ దరిదాపులకు గాని మా అమ్మాయి ఛాయలకు గాని నా కళ్ళ ముందుకు గాని వచ్చామంటే నేను షూట్ చేస్తాను. మై గిట్. నిన్నేం చేసినా పాపం లేదురా రాస్టర్. ఈ బాబులాల్ కొన్ని సంవత్సరాల తరబడి వేసిన మాస్టర్ ప్లాన్ ని మట్టి పాలు చేశావు. అమ్మాయిల కక్కుర్తిలో ఆ ఇంటికి అల్లుడు కావాల్సిన అదృష్టాన్ని కోల్పోయావు. ఇడియట్. దేవుడి గుడికి వచ్చినట్టు ఆ తండ్రి కూతుళ్ళు నా బెడ్రూమ్ కు వచ్చి నన్ను దర్శిస్తారని నాకు మాత్రం ఇంట్రెస్ట్ డాడీ. అప్పటికే ఆ పిల్లంతా మలేషియా కజిన్స్ అని చెప్పి నమ్మించబోయాను. ఇంకా నయం పాకిస్తానీ పిన్నమ్మలని చెప్పి నమ్మించలేదు. వెనకడికి ఎవడో నీలాంటి వాడే ఆల్కహాల్ తాగుతూ ఆవు పాలు సన్నాడట, అలా ఉంది నువ్వు చెప్పేది. ఆ కిషోర్ గారు ఇంత మాయదారమే కదా. మిమ్మల్ని సరేనండి, నా బోటి తలపండిన జీనియస్ ని కూడా బుట్లో పడేశాడండి నంగిరి పింగిరి గారు. అదే కదా, రోజు ఏదో మంచి పని చేయాలని ఆడావిడిలో అప్పుడప్పుడు ఇలాంటి మాయదారమే వాళ్ళని నమ్మడం నా కర్మ, నీ కర్మ. ఏమిటో ఈ జీవి బ్రతుకులాగా వెళ్ళిపోవలసింది. నువ్వెందుకు లేవయ్యా బాధపడతావు? మాటల్ని బట్టి చేతల్ని బట్టి మనుషుల్ని అంచనా వేయగలం గాని మనసులోని విషయాలను తెలుసుకోలేం కదా. ఏమైనా అమ్మాయితో పెళ్లి జరగకముందే ఈ దారుణం బయటపడటం మన అదృష్టం. నిజమే సార్, నిజమే. మన టైం బాగుండబట్టి దేవుడి దయ వల్ల అమ్మాయి గారి బ్రతుకు అన్యాయం కాలేదు. ఇది దేవుడి దయ కాదు కృష్ణ, నీ దయ. తొలి చూపుతోనే నా మనసు దోచావు దేవి.
ప్రేమ అనేది ఏమిటో నిన్ను చూశాకే తెలిసింది. కృష్ణ, ఐ లవ్ యు. తెలుసుకున్నాను నువ్వు చూపిన ప్రేమ నా కోసం. కలుసుకోవాలని వచ్చాను కృష్ణ నీ కోసం. చూస్తుంటే అందమంత ఇస్తుంటే అర్ధరాత్రి గడిపేది అట్టాగా, అర్ధరాత్రి గడిపేది సార్. మీ హస్తవా చాలా మంచిది. మొట్టమొదటిగా ఈ మెషిన్ స్విచ్ మీరే ఆన్ చేయాలి. ఓ, అలాగే ఆన్ చేస్తాను. గోవిందయ్య, నేను స్విచ్ ఆన్ చేసేటప్పటికి ఆ తొలి నోటు అందుకోవడానికి మిషన్ దగ్గర నువ్వు రెడీగా ఉండాలి. రెడీగా ఉంటానండి. అయ్యా, నాకు ఒక చిన్న మనవి. ఈ శుభ సందర్భంలో తమను సెంటర్ లో పెట్టుకుని తలవదండా వేయించుకుని హాయిగా ఒక ఫోటో తీసుకుందాం. ఇంకా ఫోటోలు తీసుకుని పేపర్లో వేయిద్దాం అనలేదు.
ఇది దొంగ నోట్లు వచ్చేసే మిషన్ అనుకున్నావా లేక డైలీ పేపర్ వచ్చేసే మిషన్ అనుకున్నావా? ఫోటోలు గీటోలు తీయించుకోవడానికి నేను వెళ్ళి స్విచ్ ఆన్ చేసేస్తాను. ఈ మంటలు ఏమిటి, పొగలు ఏమిటి? వాట్ ఇస్ దిస్ బ్లాక్ నోట్? బ్లాక్ మనీ కౌన్స్ బ్లాక్ గా వచ్చింది. బ్లాక్ మనీ చేసే వాళ్ళు మొహం ఇలాగే ఉంటది కోసం. అసలు ప్రొఫెసర్ ఈ మిషన్ కి ఏమొచ్చింది? ఏదో లోపం వచ్చి మెషిన్ పేలిపోయింది. మై గాడ్, ఈ బాబులాల్ వేసిన మాస్టర్ ప్లాన్ మరొకటి మంట కలిసిపోయింది అన్నమాట. కృష్ణ, నీకు తీయటి వార్త చెప్పనా? నువ్వు ఏం చెప్పినా నాకు తీయగానే ఉంటుంది. చెప్పేవటం. వచ్చే శుక్రవారం నా పుట్టినరోజు. రాబోయే శుక్రవారం నాడు నువ్వు పుట్టబోతున్నావు అన్నమాట. అవును. అంటే నువ్వు పుట్టకుండానే నన్ను ప్రేమించావా? ముందు నీ మీద ప్రేమ పుట్టి తర్వాత నేను పుట్టాను. భరత్, దొంగ కోళ్ళు పట్టేసే వాలకాలను చూశాం గాని ఓడుగుడ్లు కొట్టేసే రకాలను ఎక్కడ చూడలేదు. వన్ మినిట్. అమర్నాథో, అమృతాంజనమో, ఆమదమో, ఎన్ని పేర్లు మేసుకుంటే మాత్రం మొఖాల మారుతున్నా. ఓడుగుడ్డు అనుకున్నాను, వజ్రాల గుడ్డు. అడ్డు గుడ్డు ఎక్కడ పోతారు? వజ్రాల గుడ్డు. మిస్టర్ పోలీసులు ఫోన్ చేయండి. వాడిని పోలీసులు పట్టుకోవడానికి వీల్లేదు కిషోర్. అర్థమైంది రెడీ, మన మనుషుల్ని అక్కడికి పోలీసుల వేషాల్లో పంపి వాడిని ఇక్కడికి లాక్కొస్తా. ఇన్స్పెక్టర్ హ్యూగో డైమండ్స్, ఇతని బాధ్యత మాకు వదిలేయండి. లాకప్లో పెట్టి అన్ని రహస్యాలు కక్కిస్తాం. కానిస్టేబుల్స్, అరెస్ట్ హిమ్. బాస్, వజ్రాల రహస్యం బయటపడటం నా తప్పు కాదు బాస్. నేను అతి జాగ్రత్తగా ప్రవర్తించాను బాస్. పది మందిలోనూ నువ్వు బయట పడిపోయావు. ప్రపంచానికి మన వజ్రాల స్మగ్లింగ్ గురించి వెల్లడైపోయింది. నువ్వు బ్రతుకుంటే పోలీసులు పట్టుకుని మా రహస్యాలన్నీ లాగుతారు. అంచేత అంచేత నన్ను ఇప్పుడు ఏం చేస్తారు బాస్? స్పెషల్ బిర్యానీ. అసలు ఆ కోడిగుడ్డు రహస్యాన్ని బయట పెట్టిన బద్మాష్ ఎవడు? ఇంకెవడు? మన నెత్తికెక్కి అడుగడుగున మన కడుపు కొట్టే ఆ కృష్ణగాడు. కృష్ణ, కృష్ణ, కృష్ణ. మన సిలిండర్ ను కొట్టేసింది కృష్ణ. మన కిషోర్ గారి ప్రేమను చెడగొట్టింది కృష్ణ. మన వజ్రాల వ్యాపారాన్ని పడగొట్టింది కృష్ణ. వీడిని ఇలాగే వదిలేస్తే మనందరికి గుళ్ళు కొట్టించి జైల్లో తోయించి గంజినీళ్లు తాగించేలా ఉన్నాడు. వీడి సంగతి వెంటనే తేల్చాలి. వాడి విషయం నాకు ఉదయండి డాడీ. దేవిని నాకు కాకుండా చేసిన వాడి మీద నాకు ప్రత్యేకమైన పగ ఉంది. వాడి సంగతి నేను చూసుకుంటాను. రాముడు, బకెట్ పట్టరా. ఒరే రాముడు, నువ్వు వెళ్ళు పో. ఏమండి? ఎవరు? నా పేరు రాజా. నీళ్లు లేక కారు వేడికి ఆగిపోయింది, కాసి నీళ్ళు ఇస్తే. అలాగేనండి. అర్రే, మీకు చూపలేదా? క్షమించండి, మీకు పని చెప్పినందుకు. చాలా ఏళ్ళ అలవాటండి, పర్వాలేదు. అయ్యో, ఇంత అందాన్ని అమాయకమైన రూపాన్ని ఇచ్చి చూపు లేకుండా చేశాడు ఆ పాపిష్టి దేవుడు. ఏమిటో, తన సృష్టికే తనే మచ్చ తెచ్చుకుంటాడు. ఎన్నాళ్ళైందని మీ చూపు పోయి? ఎప్పుడో చిన్నతనంలో. ఎందుకని? ఎందుక, నేను కంటి డాక్టర్. ఏం జరిగిందండి? ఏం లేదండి, మీ గుర్రం అదే నీల బిందెను తినేసి అదే కింద పడిపోయింది. మీకేం అభ్యంతరం లేకపోతే రెండు మూడు రోజుల్లో మా సీనియర్ డాక్టర్ ఒకరు వస్తున్నారు. వారితో మీ కళ్ళు ఒకసారి చెక్ చేయించి ఆపరేషన్ చేయించి ఏర్పాటు చేయిస్తాను. మీకెందుకండి ఆ శ్రమ? నాకు ఇందులో శ్రమే ఉందండి. ఇలాంటి అందమైన రూపంలో లోపాన్ని పోగొట్టడం నా అదృష్టం. కానీ మా అన్నయ్యతో ముందుగా చెప్పి. మీరెందుకండి చెప్పడం? అన్నీ కుదిరిన తర్వాత నేనే మీ అన్నయ్యతో మాట్లాడతాను. వారి పర్మిషన్ తీసుకుని ఆపరేషన్ చేద్దాం. వస్తాను. మీరు అడిగారు కదా, మర్చిపోయాను, సారీ. రే కృష్ణ, దేవిని నాకు కాకుండా చేశావుగా, చూసుకోరా నీకు ప్రాణమైన గుడ్డి చెల్లెలు ఏం చేస్తానో చూడు.
చాలా థ్యాంక్స్ అండి. పర్వాలేదండి, వస్తానండి. అలాగే. కొండ ముచ్చటీకు నా బంగారు ప్రాపర్టీ అక్కడ ఉందిరా. మేకు 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 మీరు లాపేదరా, ఇప్పుడే లాపడికెళ్ళింది. రే మేకు, నీ ముఖం చూస్తుంటే జంతికలు ఐస్ క్రీము ఏమి తినట్లేదురా. ఇలా మురిపించి మురిపించి అంతకాలం ఏడిపిస్తావే. నీ కాళ్ళు అట్టుకుంటాను, నీ చేతులు అట్టుకుంటాను, నీ బొగ్గలు అట్టుకుంటాను. నీ కొట్టిందా? ఒకటి ఇచ్చింది. ఏంటిచ్చిందిరా? ఏమిటిస్తుందిరా ఎర్రడా? లవర్ ఏమిస్తుంది? నీకిచ్చిందా? కిస్ ఇచ్చిందా? అయితే నాకిస్తుంది, రెండిస్తుంది. శుభకరం కదంటే తుమ్ముతావా? కొండ ముచ్చావా? బుజ్జి, ఎంత తప్పని చేసావు బుజ్జి. ఆ దాస్ కార్డు కొట్టి ఇచ్చాడు కదా. ఇచ్చాను. నీకు కావాలా? నాకు రెండు కావాలి. ఏమిట్రా వండుకుతున్నావు? ఏమిట్రా? షిగేమిట్టు రెండిచ్చింది. ఏమిటిచ్చిందిరా? చావు టీల్ లాంటి కిస్సులు రెండిచ్చింది. కిస్సురా కిస్సురా. పద్మ, ఈ పువ్వు పేరేమిటో చెప్పుకో. మందార పువ్వు. రంగు ఏమిటో చెప్పుకో. ఎర్రటి ఎరుపు. ఎర్రటి ఎరుపు కాదు మరి. నీ పెదవి ఎరుపు. నేను పువ్విచ్చాను, నువ్వు నవ్విచ్చావు, సరిపోయింది. వస్తాను పద్మ. అలాగే. పద్మ గారు. ఎవరది? నేనండి, రాజాని. ఓ, మీరా? మీకు శుభవార్త. ఏమిటి? పెద్ద డాక్టర్ గారు వచ్చారు, రేపే ఊరెళ్తారట. ఈ రోజే మీకు టెస్ట్ చేస్తారట. రండి బయలుదేరం. కానీ మా అన్నయ్యతో చెప్పలేదే. అరే, ఆ విషయం మర్చిపోయినే. మీ అన్నయ్యతో కలిసి మాట్లాడాను, వారు ఒప్పుకున్నారు. వారు ఇప్పుడు హాస్పిటల్ దగ్గరే ఉన్నారు. రండి బయలుదేరం. మా అన్నయ్యతో కలిసే వస్తాను. ఏమండి?
అమ్మ పోదాం. గురు గురు, వేటకి పూట సెలవు పెట్టి ఏదైనా సినిమాకి చెక్కేద్దామా? అంటే వేటకి వేళ హాలిడే అన్నమాట. సెలవులు ఇచ్చేయడానికి పుచ్చుకోవడానికి మనది ఏమన్నా గవర్నమెంట్ ఉద్యోగమా? ఇవాళ మనం తప్పకుండా వేటాడాల్సిందే, ఎందుకంటే రేపు దేవి పుట్టినరోజు. మాయి లక్ష్మీజీ, మాకి వ్యాపారం సల్లంగా చూడు తల్లి, నీకి నెలకి ఒక కొబ్బరికాయ కొట్టాం తల్లి. నమస్తే సర్జీ. నమస్తే వాయ్ తీనుకో తీన్. నమస్తే, క్యా చాహే, ఏం కావాలా? బంగారం వెండి మీద డబ్బు కావాలా వాయ్? కావాలని వచ్చాం దగాచింది, కానీ మేము తాకట్టు పెట్టే నగలు దొంగలు దోచుకోకుండా ఇక్కడ భద్రంగా ఉంటాయా అని సందేహం. దొంగల్ దొంగల్ గింగల్ వచ్చి ఏమి ఎత్తుకుపోతారు బాయ్? ఈ నెత్తి మీద టోపీ, ఈ ప్లాస్క్ లో కాపీ. అంటే మేము తాకట్టు పెట్టే బంగారు నగలు ఎక్కడ దాస్తారు అని. ఉదర్దేపు దేవి ఐరన్ సేఫ్, అమ్మా కడుపులో బిడ్డలాగా భద్రంగా దాచుకుంటుంది అన్ని. మరి దొంగలు వచ్చి పెట్టి తెరిస్తే? అరే పాగల్, అది బంధు చేశాం, తాళం చెవి దాచేశాం. మళ్ళీ కత్తితో పొడిచినా కూడా రక్తం కనిపిస్తుంది తప్ప తాళం చెవి కనిపించదు బాయ్. మీరు చెప్పేది నిజమే అనుకోండి, ఒకేసారి ముగ్గురు దొంగలు వచ్చారనుకోండి, మాలయ్య మంచి మంచి బట్టలు వేసుకుని పెద్ద మనుషులా ఘనంగా వచ్చారనుకోండి. అనుకుందాం బాగా అనుకుందాం, తొక్కే కొట్టా. అందులో ఇద్దరు దొంగలు మిమ్మల్ని ఎడాపెడా పట్టుకున్నారు అనుకోండి. సరే గారు, చూపెడ పట్టుకుంటారా? అవుమాయ్ రండి బాయ్, పట్టుకోండి బాయ్, గట్టిగా పట్టుకోండి బాయ్, నిజంగా దొంగల్లాగా పట్టుకోండి బాయ్, తొక్కే కొట్టా. ఇప్పుడు తాళం చెవి లేవుగా. లేవని తెలిసి ఆ మూడో దొంగ, ఉదాహరణకు ఆ దొంగ నేనే అనుకోండి, అనుకుందాం బాగా అనుకుందాం. వాళ్ళు ఇలా ఎనపెట్టి దగ్గరకు వచ్చి వచ్చి ఏమీ లాభం బాయ్, ఇప్పుడు తాళం చెవులు లేవుగా. వాళ్ళకి తాళాలనుకోండి, అసలే దొంగలు. వాళ్ళ దగ్గర ఏవో పిచ్చి పిచ్చి వస్తువులు ఉంటాయి, వాటి జేబులోంచి ఇలా బయటికి తీసి దీన్ని ఇలా తీస్తారు, తర్వాత ఇలా పెట్టి ఇలా ఇలా ఏదో చూస్తారు. ఏం లాభం రాదు. ఆ తర్వాత నంబర్స్ కొంచెం కొంచెం ఇలా అడ్జస్ట్ చేసి దీని మీద పట్ట కొట్టి ఇలా పెట్టేస్తారు. హై భగవాన్, ఇలా తలుపు తెరిస్తే రేపే దేవి సేఫ్ కంపెనీకి ఫోన్ చేసి వాళ్ళని బాగా తిట్టాను బాయ్. ఏమి మీ స్టాండర్డ్, ఏమి మీ కంపెనీ, ఏమి 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 అని బాగా తిట్టాను బాయ్. తలుపు తెరిచిన దొంగ దీనిలోంచి ఒక ఉంగరం ఇలా తీశాడు అనుకోండి. తీసినా తీస్తాడు బాయ్, వాడు చూడు కదా. వాడు ఆ ఉంగరాన్ని ఇలా జేబులో వేసుకుని ఏం చేస్తాడు? ఏమి చేస్తాడు బాయ్, నా నెత్తిన ఒకటి కొట్టి తన దోస్తు గారితో పారిపోతాడు బాయ్. నువ్వు దిగి వెళ్ళొచ్చు. కనిపెట్టేశావు అనమాట, నీ కారణం తెలిసే ఎక్కాలి. అసలు ఏం జరిగిందంటే? నేను చెప్పాను, నా మనసులో ఎంతో ఎత్తుగా ఉంచుకున్న మనిషిని నడి వీధిలో నలుగురు దొంగ దొంగ అని తరమటం జరిగింది. అది నా కళ్ళారు చూడటం జరిగింది. అది నిజమే, కానీ సంజాయిషులతో చేసిన తప్పుని కప్పు పుచ్చడానికి ప్రయత్నించకు. నిజానికి నిన్ను నమ్మటం నా బుద్ధి తక్కువ, నిన్ను ప్రేమించడం నా పొరపాటు. కాలే పెనం మీద నుండి మండే మట్టల్లో పడ్డట్టు ఓ మోసగాడి పారు నుంచి ఓ దొంగ చేతుల్లో పడ్డాను. దేవి, నువ్వు కూడా నన్ను అలా పిలవు. పిలుస్తాను. నువ్వు దొంగవి, అన్యాయంగా పరాయి సొమ్ము దోచుకునే దొంగవి, అమాయకమైన ఆడపిల్లల్ని మోసం చేసే దొంగవి, దొంగవి, దొంగవి. అవును దొంగని, నిజం తెలుసుకోలేక నీలాగే దొంగ దొంగ అని అంత అనుక్షణం పిలవగా తయారైన దొంగని, అందరిలాగే ఓ అమ్మ కడుపున పుట్టి అమాయకంగా ఎదుగుతూ హృదయం లేని ఈ సంఘం దొంగ దొంగ అని పిలవగా దొంగగా మారిన దొంగని, దొంగని. ఆఖరికి ప్రేమించిన నువ్వు కూడా నన్ను దొంగనేశావు. కానీ నేను ఎందుకు దొంగనయ్యాను, ఎలా అయ్యాను అని అడగలేదు. మనసుంటే వింటే నా కథ చెబుతాను విను. నేను ఒక అనాథను. జగ్గాబండి రాజయ్య తాత నన్ను పచ్చితనంలోనే చేరదీశాడు. తన బిడ్డ పద్మని నేను సొంత చెల్లెలాగా చూసుకునేవాడిని. ఒకరోజు రాజయ్య తాత ఊర్లో లేని సమయంలో పసివాళ్ళమైన నేను పద్మ ఆడుకుంటున్నాను. ఆటలో హఠాత్తుగా పద్మ మెట్ల మీద నుంచి జారిపడింది. పద్మని పరీక్షించిన డాక్టర్
ఆమెను వెంటనే పెద్ద డాక్టర్కి చూపించి ఆపరేషన్ చేయించాలన్నాడు. లేకపోతే చూపు పోయే ప్రమాదం ఉందని, ఆపరేషన్కి 1000 రూపాయలు ఖర్చు అవుతుందన్నాడు. మొదటిసారిగా అలా పిలువబడ్డది ఆ క్షణంలోనే. చేసిన నేరానికి జైలు శిక్ష అనుభవించాను. జైలు నుంచి బయటకు వచ్చిన నేను చదువుకోవటానికి అందరి పిల్లలాగే స్కూల్కి వెళ్ళాను. కానీ నన్ను తోటి పిల్లలంతా దొంగ దొంగ అని వేలెత్తి చూపి వెలివేశారు. మమ్మల్ని పోషించే రాజయ్య తాత ప్రమాదంలో చిక్కుకున్నాడు. చూపు లేని చెల్లెల్ని, మంచం పట్టిన తాతయ్యని బతికించుకోవాల్సిన బాధ్యత నాదయింది. నమస్కారం సార్. నువ్వా? వీడిని ఎందుకు పెట్టుకున్నావు సార్? వీడి దొంగవాడు అయితేను. కష్టపడి పని చేయబోయే నన్ను దొంగనే పేరుతో గెంటి వేశారు. ఆకలితో అలమటించే నా వాళ్ళను బతికించుకోవాలనుకున్నాను. ఎలాగా? తోటి పిల్లలు దొంగ అని తరిమేశారు. దయలేని పెద్దలు దొంగ అని దూరం తోశారు. మంచిగా బతకాలనుకునే నన్ను మనసు లేని మనుషులు, అస్తవ్యస్తమైన పరిస్థితులు, మాయదారి ప్రపంచం దొంగ 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 అని ఘోషించడంతో నాకు దొంగదారే గతయింది. ఆ విధంగా తప్పని తెలిసి తప్పనిసరిగా దొంగనయ్యాను. నేను చెప్పే పరిస్థితులు, వాటి ప్రభావం నీకు అర్థం కాకపోవచ్చు. కారణం, ఎన్నో అంతస్తుల మేడలో పుట్టి వెండి కంచంలో అన్నం తిని ఐశ్వర్యంలో పెరిగిన దానివి. నీకు ఆకలికి అర్థం తెలియదు, కన్నీటికి కారణం తెలియదు, బ్రతకడానికి పడే తాపత్రయమూ తెలియదు. చంపేయాలని చూసే పరిస్థితులను ఎదిరించి నా వాళ్ళను బ్రతికించుకునే ప్రయత్నంలో నేను దొంగ అని పిలువబడ్డాను. ఆ పిలుపు వెనుక కథ, ఆ పేరు వెనుక వ్యథ నీకు అర్థమైతే, ఇంకా నన్ను ప్రేమించగలిగితే రేపు ఇక్కడికి వచ్చి ఈ కృష్ణను కలుసుకో, లేదా ఈ దొంగని మర్చిపో. ఇంకా నన్ను ప్రేమించగలిగితే రేపు ఇక్కడికి వచ్చి ఈ కృష్ణను కలుసుకో, లేదా ఈ దొంగని మర్చిపో. నీకు ఆకలికి అర్థం తెలియదు, కన్నీటికి కారణం తెలియదు, బ్రతకడానికి పడే తాపత్రయమూ తెలియదు. చంపేయాలని చూసే పరిస్థితులను ఎదిరించి నా వాళ్ళని బ్రతికించుకునే ప్రయత్నంలో నేను దొంగ అని పిలువబడ్డాను. హృదయాన్ని కదిలించింది. ఇక నా బ్రతుకంతా నీతోనే ముడిపడి ఉంటుంది. ఐ లవ్ యూ కృష్ణ, ఐ లవ్ యూ. చిన్న వేళ మనసు కలిసిన వేళ, నువ్వే నాలో చిలుకమ్మాల, నేనే నీలో వణుకమ్మాల, ముద్దు ముద్దు ముసురయ్యాల చలిలో. చలి 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 చలి
చిన్న బాణలలో కలిసి దిగిసిన కౌగిలిలో కుదిసి బలిసిన పానలలో కలిసి దిగిసిన కౌగిలిలో నలిగిపోయిన ఆకాశం పగలు వెన్నెల కాస్తుంటే చూపు చూపు మాట్లాడాల మాట మాట చిన్న వేళ వయసు నాటి చిన్న వేళ నువ్వే నాలోచన కమ్మాల నేనే నీలో వణుకమ్మాల ముద్దు ముద్దు ముసురయ్యాల చల్లిన పల్లికిన్న పెదవులలో చలికి సణిగిన పల్లవితో ఉనికి పల్లికిన్న పెదవులలో ముద్దులడిగే ముచ్చట కోసం పొద్దు గడవక చస్తుంటే సిగ్గుల మొక్క తుంచెయ్యాల వెన్నెల పక్క పరిచెయ్యాల వేగుల చుక్క దాచెయ్యాల చలిలో చలి 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 మనసు కలిసిన వేళ చలి 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 వెల్ మిస్టర్ కృష్ణ, మా అమ్మాయి నాతో అన్ని విషయాలు చెప్పింది. ఇక నుంచి మా దేవి ఐరన్ సేఫ్ ఫ్యాక్టరీకి నిన్ను జనరల్ మేనేజర్ గా అపాయింట్ చేయడానికి నిర్ణయించుకున్నాను. సార్, ఒక్కసారిగా అంత పెద్ద పోస్ట్ లో పెద్ద పోస్ట్ ఇచ్చినప్పుడేనయ్యా బాధ్యత తెలుస్తుంది, పట్టుదల పెరుగుతుంది. మీ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తాను సార్. గుడ్. కొప్పరుండలా ఉంది, కొరుక్కు తినేయొచ్చు. ఏమిట్రా కొరుక్కు తినేది? నిన్ను కొరికి పస పస నవ్విస్తాను. జగత్ నవ్విస్తావు? మధ్యస్థంగా నువ్వు ఇక్కడి నుంచి వచ్చి ఎవరా కొండ బుజ్జి పెదవా? నా బుజ్జి నా బుజ్జి పేరుతో దొక్క చీరేస్తాను. ఒరే, మా సంబంధం ఏమనుకున్నారా? జన్మ జన్మల సంబంధం. నా బుజ్జి పేరుతో ఉంటే కొరిక్కిస్తాను. మధ్య మనకిందుకు కూడా బుజ్జిని అడుగుదాం, ఎవరిని నవ్వు ఆడుతుందో, ఎవరిని పెళ్ళాడుతుందో ఇప్పుడే అడిగి తేల్చుకుందాం. నాకే రెండు ఆరు సినిమా నిద్ర లేక నేను సత్తా ఉంటే ఇలా పడ్డాళ్ళు. ఒరే, ముసలాడు వస్తాడరా సైక్లిస్ట్. ఒరే, మనం ఏదో కింద మీద పడుతుంటే వీడి పడ రోజు ఇక్కడికి వస్తున్నాడు. బాబులు, ఇక్కడ గాలి కొట్టే పిల్ల ఎక్కడ? గాలి కొట్టే పిల్ల లోపలికి వెళ్ళండి, బాగా గాలి కొట్టేస్తుంది. సైకిల్ లోపల తీసుకెడుతున్నాడు, మంచి స్పీడ్ కడతాడు. సైకిల్ వేసుకుంటే సరాసరి లోపలికి వచ్చేసినారు. దాన్ని ఉందే పిచ్చిదానా, నా బోటి కార్లో తిరిగే పెద్ద మనిషి సైకిల్ మీద రావడమే నామోచ్చి. నీకోసం సైకిల్ వేసుకొచ్చాను.
అందులో నువ్వు సైకిల్ గాలి బయట కొట్టించుకుంటే చీప్ గా ఉంటుందని లోపల తీసుకొచ్చాను ఇక్కడే గాలి కొట్టించుకుందామని. ఇప్పుడు గాలి కొట్టాలా? గాలిదే ఉంది పిచ్చిదానా మన కుటుంబ విషయాలు మాట్లాడుతా. తడిగంత చిరుడు అన్నా కదా సప్ట చేద్దామని సప్ట. ఇదిగో ఏదో ఉంచో, ఇదిగో ఈ 500 పెట్టి కొట్టు బాగు చేయించు, మనకి అట్మాస్ఫియర్ క్లీన్ గా ఉండాలి. మనసు వాడుతాను. సరే గాని బాబు గారు, మీరు ఇలా రావడం మీ ఆవిడ గారికి తెలిస్తే ప్రమాదమేమో. ప్రమాదమేమిటే పిచ్చిదానా, మా ఆవిడ సంగతి నీకే తెలుసు. నేను ఆవిడికి దైవ సమానుడి. నేను అలా ఇంట్లో అడుగు పెట్టగానే నా పాద పూజ కోసం పువ్వులతో ఎదురు చూస్తూ తర్వాత నేను అలా ఇంట్లో వెళ్ళి కుర్చీలో కూర్చోగానే కాఫీ ఇచ్చి కాళ్ళు పడుతూ ఉంటుంది. అయ్యరా కాదు చూడు బుజ్జమ్మ, నీకోసం కారు వదిలేసి సైకిల్ మీద పడుతూ లేస్తూ లేస్తూ పడుతూ సచ్చి చేయడం వచ్చాను. అంచేత నువ్వు కాస్త దయదలచి. తొందర ఎందుకండి బాబు గారు, మా ఊరు నుంచి మా అమ్మ అయ్యా వచ్చాక మిమ్మల్ని చూపించి మీ అందాన్ని చూపించి అందాక అందాక మీరు సైకిల్ తెస్తా ఉండండి, నేను కబుర్లాడుతా ఉంటా. అంతేనంటావా? ప్రపంచంలో ఎవరూ తెరవలేనటువంటి పకడ్బందీ అయిన సేఫెస్ట్ బ్యాంక్ ల్యాన్ తయారు చేస్తాం. గతంలో ఏ తారమైనా తీగలిగిన దొంగలు కనుక ఇప్పుడు ఏ దొంగ తెరవలేనటువంటి సేఫ్ తయారు చేస్తున్నా. అంటే అప్పుడు చెడుకు ఉపయోగపడ్డ విద్య ఇప్పుడు మంచికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ మార్పుకు కారణం ఈ తేది. కంగ్రాచులేషన్ మిస్టర్ రాజుబాయ్. మీరు అభినందించవలసింది మెచ్చుకోవలసింది నన్ను కాదు, ఇదిగో మా కృష్ణన్. ఈ బ్యాంక్ ప్లాన్ తయారు చేసింది ఇతను. మా దేవి ఇండస్ట్రీస్ కి కృష్ణ వెన్నెముక లాంటి వాడు. ఈ రోజు నుంచి మా ఇండస్ట్రీకి హీఈస్ ద టాప్ మ్యాన్. మిస్టర్ కృష్ణ, దేవి ఇండస్ట్రీస్ పేరున మీరు తయారు చేసిన ఫస్ట్ బ్యాంక్ ప్లేయర్ మాకు కావాలి. ఇట్ ఇస్ ఎ ప్రెస్టీజ్ ఫర్ అస్. ఇదిగో చెక్ బుక్ ఇస్తున్నాను, మీకు కావాల్సినంత వేసుకోండి. థ్యాంక్ యూ. ఆ విధంగా కస్టమర్ మాత్రం మాత్రమైన బ్యాంకు నిర్మించాడు. ఊళ్ళో వాళ్ళంతా తమ డబ్బు భద్రంగా ఉంటుంది కదా అని లక్షలు కోట్లు తీసుకెళ్లి ఆ బ్యాంకులో దాచుకుంటున్నారు. కృష్ణ టైం బాగుంది, ఒక వెలుగు వెలుగుతున్నాడు. మన టైం ఇలా ఏడ్చింది, మనం ఎలా ఉన్నాం, ఏం చేస్తాం? సరే గోవిందయ్య, ఈ అడుగున అడ్డుపడే వాడిని విరోధంతో కాకుండా స్నేహంతో ఉపయోగించుకోవాలయ్యా. అంటే అదే మన మాస్టర్ ప్లాన్. గడ్డి చూపిస్తే గొడ్డు, మనీ చూపిస్తే మనిషి కుక్క పిల్లలా చేరిపోతారు. అలా చేరాక వాళ్ళ సంగతి నేను చూస్తాను, అప్పుడు చూడు తమాషా. చెయ్యి కలిపితే స్నేహితుణ్ణి. నేను సమూహకే చెయ్యి కలిపే. ఐ సీ, నీకు పెద్ద ఉపకారం చేద్దామని వచ్చాను. మీ పేరు పరోపకారి పాపన్న? పాపన్న పుణ్యన్న అన్న దానికి ఆలోచిద్దాం. చూడు కృష్ణ, ఆడదాన్ని డబ్బుని ఒక మూల పెట్టి మురగబెట్టకూడదు, వాడుతుంటేనే దానికి సార్థకత. నువ్వు తయారు చేసిన ఆ సేఫెస్ట్ బ్యాంకులో ఒళ్ళు బలిసిన వాళ్ళు చాలా మంది డబ్బు దాచుకున్నారు, దాన్ని మనం వాడితే తప్పే ఉంది. తప్పన్న వాడు వేధవ. కృష్ణ నువ్వు నాకు నచ్చావు. నువ్వు నాకు నచ్చలేదు, కంగారు పడకు, నీ ఉద్దేశం నాకు నచ్చింది. అలే వాడివయ్యా, నీ బ్యాంక్ ప్లాన్ తెలివిగా తీసుకొచ్చి నా చేతిలో ఉంచావనుకో, దాన్ని కొల్లగొట్టే ఏర్పాటు నేను చేస్తా. నువ్వు చెప్పే ప్లాన్ లో ముఖ్యమైన పాత్ర నాది, వచ్చిందంటూ నాకు ఎంత ఇస్తావు? ఎటు స్నేహితులమే కనుక చెరిసగం చేసుకుందాం. శత్రువులు అవుదాం, అప్పుడు నాకు ఎక్కువ ఇస్తావా? నీకెంత కావాలో అడుగు. నీకెంత వాటా ఇస్తానో నేను చెప్తాను. సరే చెప్పు. నీ వాటాగా నీకు 12 ఏళ్ళు జైలు శిక్ష ముడుతుంది. ఏమిటి నువ్వు అనేది? ఇంకా ఎక్కువగా ఆగితే ముందు నా నుంచి చావు దెబ్బలు అడ్వాన్స్ గా ముడతాయి. కృష్ణ ఏరా, ఆశ చూపెట్టి నన్ను అడ్డదారిలోకి ఎడుద్దాం అనుకున్నావా? నేను కనిపెట్టిన బ్యాంకుని నా చేతులతోనే నాశనం చేయిద్దాం అనుకున్నావా? అది దేవుడి తరం కూడా కాదు. అర్థం లేని ఆలోచనలు మాని మర్యాదగా ఇక్కడి నుంచి పో. మరోసారి ఇటు వచ్చావంటే కటకటాలు వెనక కూర్చుని కృష్ణ కృష్ణ అంటూ నా పేరే చెప్పించాల్సి ఉంటుంది. కృష్ణ
ఏమిటా గొడవ? ఏం లేదు తాత, సిల్క్ బట్టలు వేసుకున్న ముస్తాడు అడుక్కోడానికి వస్తే బయటికి పోమన్నాను. అందుకే నా విషయం వీడికి ఏనాడు చెప్పనని మాట అన్నయ్య. అలాగేనమ్మా అలాగే. బాబు గారు, మా కృష్ణ మీ ఇంటి అల్లుడు అవుతున్నా అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. వాడు చాలా అదృష్టం ఉంది. అదృష్టం అతంది కదా రాజయ్య, మా అమ్మాయికి అన్ని విధాలా తగిన వాడు, యోగ్యుడు అయిన వాడు మా అల్లుడు కావటం నిజంగా మా అదృష్టం. ఏమైనా మాలాంటి పేదవాళ్ళను మీ ఇంటికి పిలిచి ఇదో ఇక్కడ నుంచి పేద గొప్ప అనే తేడాలు పెట్టుకోవద్దు అన్నట్టు. మీరు అమ్మాయి పేరు ఏంటన్నావు? పద్మ. ఇక్కడ నుంచి మా ఇంట్లోనే ఉండాలి. బయట బై కృష్ణ, ఈ శుభలేఖ డిజైన్స్ లో నచ్చినవి అమ్మాయి నువ్వు కలిసి సెలెక్ట్ చేయండి. బాబు గారు మీకోసం ఎవరు వచ్చారు? అలాగా, సరే మీరు చూస్తుండండి ఎప్పుడు వస్తారు. ఎవరది? గుడ్ మార్నింగ్ రఘుపతి సాబ్. నువ్వా? మళ్ళీ ఈ పాపిష్యమంతో ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు చెయ్యబోయే తెలివి తక్కువ పనికి బాధేసి జాలేసి వచ్చాను. బాబులాల్, నా పేరు నాకు తెలుసు, నువ్వే జ్ఞాపకం చేయనక్కర్లేదు. పరువు ప్రతిష్టలంటే నువ్వు పడి చస్తావు. 20 సంవత్సరాల క్రితం నేను ఒక అప్రతిష్ట పనిచేశానని నీ ఫ్యాక్టరీ ఉద్యోగం నుంచి నన్ను తీసేశావు, అవునా? మంచివాణ్ణి గనక మెడబెట్టి బయటికి గెంటించక ఉద్యోగం నుంచి మాత్రమే తీసేశాను. అధిక ప్రసంగం అని అసలు వచ్చిన పని ఏమిటో చెప్పు. వచ్చిన పని ఏమిటని వెనకటకొకడు అడుసు తొక్కను అడుసు తొక్కను అని అరుస్తూ బురద గుంటలో కూరుకుపోయాడట. అలాగే పరువు ప్రతిష్టల కోసం పడిచచ్చే నువ్వు ఒక దిక్కుమాలిన వాడిని అల్లుడుగా చేసుకుంటున్నావని విని కృష్ణుని గురించి ఎక్కువగా ఇంకేదైనా మాట్లాడావంటే పళ్ళు రాలబడతాను. కృష్ణుడైతేనే రాముడైతేనే. వాడి కన్న తల్లి ఎవరో తెలుసా? పార్వతమ్మ. ఎవరా పార్వతమ్మ? పరమశివుడి పెళ్ళం మాత్రం కాదు, నీ ఫ్యాక్టరీలో పనిచేసిన పాపారావు పెళ్ళం. ఒకనాడు తన మొగుణ్ణే మర్డర్ చేసిన మహా ఇల్లాలు, అంతేకాదు నాతో అక్రమ సంబంధం పెట్టుకున్న మహా పతివ్రత, దాని రక్తాన్ని మరెవరిదో పుణ్యాన్ని పంచుకు పుట్టిన ఆ బంగారు కొండే నీకు అల్లుడు కాబోతున్న కృష్ణ. అస్తమాను నా పేరు జపించడం కాదు, లోపలికెళ్ళి నిజమేమిటో అబద్ధమేమిటో తేల్చుకో. వస్తాను. నేను కృష్ణ ఈ కార్డు సెలెక్ట్ చేశాం, ఎలా ఉంది? తర్వాత చూద్దాం. రాజయ్య బాబు, అనాథైన కృష్ణను ఇంత ఆప్యాయంగా పెంచి పెద్ద చేసినందుకు నిన్ను అభినందించవలసిందే. కన్న తల్లిదండ్రులు లేకపోయినా శుభలేఖల మీద వాళ్ళ పేర్లు వేయాలిగా. ఏమయ్యా? కృష్ణ తల్లిదండ్రులు ఇద్దరు మరణించారా? అది కాదు బాబు గారు, వెళ్ళి బ్రతికే ఉంది కదా బాబు. అది పేరు పర్వతమ్మగా. అవును బాబు. తండ్రి పేరు పాపారావు కదా? అవును బాబు. భర్తను చంపిన పాపిష్టాలేగా పర్వతమ్మ, పరాయ మగవాడితో సంబంధం పెట్టుకున్న నీచురాలేగా పర్వతమ్మ, ఆ హంతకురాలు కొడుకేగా ఈ కృష్ణ. చెప్పు. నిజమే బాబు. తాత, పతిత పాతకి హంతకురాలైన దాని కొడుకుతో నా కూతురు పెళ్లి జరగడానికి వెళ్ళేది. వెళ్ళి. నీకు తెలియదమ్మా ఈ పెళ్లి. ఇదిగో బుజ్జి, మా గురుడి పెళ్లి కన్నా అయ్యి ఉంటే అదే పందిట్లో నేను కూడా చేసుకుని ఉండేవాడిని. ఏటయ్యో, పిల్లలు కన్నా చూసుకున్నావే. ఊరుకోవే, అదివేళ కూడా అనుకోను. పిల్లలు కన్నా చేసుకున్నానే అనుకో, నా కళ్ళు ఉన్నట్టుండి పట్టుకుని పేరుపోతాయి. ఆ కొండ ముచ్చిని కన్నా చేసుకున్నావు అనుకో, నువ్వే సుఖపడలేవు. బంగారం దుంప, నేను లేనప్పుడు నా గురించి చెప్తారా? నువ్వు ఏం చెప్తాను? అటు చెప్పిన మాటలు నమ్మక, చాలా డేంజరస్ పిల్ల. నువ్వు గనక నన్ను పెళ్లి చేసుకుంటే ఈ చక్రంలో ఊసలాగా అతుక్కుపోతాను. వాడిని పెళ్లి చేసుకున్నావు అనుకో, బ్రేక్ లేని సైకిల్ బాల్తో పడిపోతా, తర్వాత నీ ఇష్టం. బ్రేక్ లేని సైకిల్. అవును బాబు, జరిగిన దానిలో నిజానిజాలు పాప పుణ్యాలు ఆ భగవంతుడికే తెలియాలి. నాకు తెలిసినంత వరకు మీ అమ్మ దేవత లాంటి మనిషి. అంటే నాకు అమ్మ ఉందన్నమాట. ఎన్నేళ్ళు అనాథగా బ్రతికిన నాకు అమ్ముందన్నమాట. సృష్టిలో ప్రతిజీవి కోరుకునే అమ్మ ఉండి కూడా నేను లేని వాళ్ళ బ్రతికానా? నా అచ్చట ముచ్చట తను చూడక, తన ప్రేమానురాగాలు నాకు తెలియక ఎన్నేళ్ళు గడిచిపోయాయా. తాత, పసిబిడ్డను ఎత్తుకున్న ఏ తల్లిని చూసినా అమ్మ లేదే అని అలమటించిన నాకు నిజం ఎందుకు చెప్పలేదు? అనాథలాగా ఎందుకు పెంచావు? జైలుకు వెళ్తూ చెప్పమని నా దగ్గర మాట తీసుకుంది.
కన్న తల్లి పతితగా హంతకురాలిగా జైల్లో ఉందని తెలిస్తే నీ పసి మనసు కుమిరిపోతుందని చెప్పొద్దండి బాబు. తాత, జన్మనిచ్చిన తల్లి ఎలాంటిదైనా దైవం తర్వాత దైవం లాంటిది. ఇన్నేళ్లుగా అమ్మ ప్రేమకి పిలుపుకి చూపుకి కూడా నోచుకోలేకపోయాను. ఇప్పుడైనా అమ్మని చూసి తీరాలి. జరిగిన కథ ఏమిటో నిజమేమిటో ఆమె నుంచి తెలుసుకుని తీరాలి. వస్తాను తాత, అమ్మని చూసి వస్తాను. ఎవరు బాబు నువ్వు? అమ్మా, నేనమ్మా, నే కృష్ణని. ఊహ తెలియని రోజుల్లోనే నీకు దూరమై రాజయ్య తాత చేతిలో పెరిగిన నీ బిడ్డనమ్మా. బాబు కృష్ణ, నువ్వా? అవునమ్మా, నేనే. ఏమిటమ్మా ఇది? అసలు ఉన్నట్టు నాకెందుకు తెలియనివ్వలేదు? నన్ను ఎందుకు అనాథగా బతికేట్టు చేశావు? బాబు, ఈ లోకం అనాథలంటే సానుభూతి చూపిస్తుంది, అంతకురాలి బిడ్డంటే అసహించుకుంటుంది. అందుకే బాబు, అందుకే. అమ్మా, నా కన్న తల్లి తప్పు చేసిందంటే నేను నమ్మలేను. లోకం చేత అవమానింపబడి అంతకురాలిగా నువ్వు ఎలా జైలుపాలయ్యావు? దాచకుండా జరిగింది ఏమిటో నాకు చెప్పమ్మా. చెబుతా బాబు. ప్రపంచం దృష్టిలో పతితగా పాపాత్మురాలిగా ముద్రపడ్డా కన్న కొడుకు కళ్ళ ముందు ఆ నిందతో నిలవలేను. అందుకే చెబుతాను బాబు, చాలా ఏళ్ల క్రితం నువ్వు పసివాడుగా ఉన్న రోజుల్లో దేవి ఫ్యాక్టరీ యజమాని రఘుపతి గారింట్లో నేను ఆయాగా మీ నాన్నగారు గుమస్తాగా పనిచేస్తుండేవాళ్ళం. ఏ పండుగ వచ్చినా నన్ను మీ నాన్నగారిని పిలిచి ఆప్యాయంగా కొత్త బట్టలు డబ్బు బహుమతిగా ఇస్తుండేవారు. రఘుపతి గారి దగ్గర పెద్ద మేనేజర్గా బాబులా, చిన్న మేనేజర్గా గోవిందరావు అనేవాళ్ళు పనిచేసేవారు. వాళ్ళిద్దరి మీద నాకు మీ నాన్నగారికి సదభిప్రాయం ఉండేది కాదు. ఒకరోజు రాత్రి ఇంకా అయ్యగారు ఇంటికి రాని సమయంలో ఆయన గదిలోంచి ఏదో అలికిడి వినిపించి మీ నాన్నగారు వాటికేసి వెళ్లారు. అయ్యగారు ఉప్పు తింటూ ఆయన కాల కింద గోతులు అవుతారా? ఆయన సొమ్మలేదు వచ్చి ఆయన ద్రోహం చేద్దామని చూస్తున్నారా? ఇప్పుడే వెళ్ళి అయ్యగారితో చెప్పి మీరు పోలీసులు పట్టే. పోలీసులకు కాదురా, నిన్ను ఇప్పుడే పరలోకానికి పంపిస్తా. దారుణం చేసేసి ఏమి అందరూ ఏడుస్తుంది? ఊసి నీ చూడాలా, దేవుళ్ళు లాంటి భర్తనే హత్య చేసావా పాపి? నా భర్త నేను ఎందుకు తప్పుకుంటాను? నా పసుపు కుంకుమలు నేను ఎందుకు చెరుపుకుంటాను? మొదటి సాక్షిగా కాసుల గోవిందరావుని ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను. ఆ కేకలు విని నేను గది దగ్గరికి వెళ్ళాను. లోపల నుంచి బాబులో కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి మరోవైపు పారిపోయాడు. ఆశ్చర్యంగా లోపలికి చూశాను. నాకు పాపారావు భార్యను కొడుతూ ఉండటం, ఆమె గింజుకుంటూ హఠాత్తుగా బల మీద ఉన్న కత్తిని తీసి భర్తను పొడి చేయటం నా కళ్ళారా చూసి. దీనికి అంతరికీ కారణం ఒక్కటేనని నేను అనుకుంటున్నాను సార్. కావంతో కళ్ళు మూసుకుపోయి ఈవిడ బాబులతో అక్కను సంబంధం పెట్టుకోవటమే. ఇంతవరకు వచ్చాక నిజం చెప్పక తప్పడం లేదు. నా నుంచి సుఖాన్నాశించో డబ్బాశించో గాని ఈ పార్వతి నాతో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆమె భర్తకు తెలియకుండా మేము తరచుగా కలుసుకునేవాళ్ళం. ఒకరోజు మేమిద్దరం దగ్గరగా ఉండడం ఆమె భర్త కంటబడింది. ఆవేశంగా అతను గదిలో ప్రవేశించాడు. భయంతో నేను వెంటనే బయటికి పారిపోయాను. ఆ క్షణంలో ఏ ఆడది భరించలేని ఆపనింద భరించి సిగ్గుతో చావుక ఎలా బతికానో నాకే అర్థం కాదు. నా కాళ్ళ కింద భూమి బద్దలై నన్నెందుకు నాశనం చేయలేదో నాకే తెలియదు. కుంకుమ చెరిగిపోయిన నా నుదుటి మీద ఆ పాపిష్టి వాళ్ళు పతితోనే గీతలు 10 మంది ముందు గీసేశారు. చేయని నేరానికి కోర్టు నాకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. బాబుగారు, నిజాన్ని చూడలేక అబద్ధాన్ని నమ్మిన కోర్టులాగే మీరు కూడా నన్ను. పార్వతమ్మ, ఇంతకాలం నువ్వు ఉత్తమురాలవని ఒక మంచి ఇల్లాలివని నమ్మాను. కానీ స్త్రీ జాతికి అవమానం తీసుకొచ్చి ఎంత దారుణంగా పనిచేస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు. సార్, నన్ను మన్నించి. నిన్ను మన్నించడమా? ఆ పిచ్చిది పతితగా హంతకురాలుగా మారటానికి కారణం నువ్వే బాబులాల్. నేనే కనుక జడ్జినై ఉంటే నీకు కూడా యావజ్జీవ కారాగార శిక్ష విధించుండేవాడు. నీలాంటి వాళ్ళు నా కళ్ళ ముందు ఉంటూ కూడా నేను భరించలేదు. మళ్ళీ నా ఆఫీస్ ఛాయలకు కానీ నా ముందుకు కానీ వచ్చావంటే షూట్ చేసి పారేస్తాను. ఎటువంటి
అన్నా, రక్త సంబంధం లేకపోయినా ఇన్నేళ్లుగా నన్ను తోబుట్టులా చూసుకున్న నువ్వే ఇక నా బిడ్డ పార్వతి. నువ్వే ఇక వీడికి అండగా ఆధారంగా ఉండాలి అన్నా. తన తల్లి పతిత హంతకురాలనే పాడు ముద్రలతో జైల్లో ఉన్నట్టుగా వీడికి ఏనాడు తెలియనివ్వకు. హంతకురాలైన అమ్మ ఉందని తెలియడం కంటే అనాథగా బతకడమే మంచిది. అవసరమైతే అమ్మ చచ్చిపోయిందని చెప్పు. అందుకే నా విషయం వీడికేనాడు చెప్పునని మాటివ్వు అన్నయ్యా. ఆ విధంగా చెయ్యని నేరానికి అన్యాయంగా భర్తను పోగొట్టుకొని బిడ్డకు దూరమై ఇలా దిక్కుమాలిన దానిగా జైల్లో బతుకుతున్నాను బాబు. నా దురదృష్టం నీకు తెలియకూడదని, నీకు ఈ విషయం తెలియనివ్వద్దని రాజయ్య దగ్గర ప్రమాణం తీసుకున్నాను. అమ్మా, ఏ కన్యాయం చేసి తెల్లటి నీ బ్రతుకు మీద నల్లటి గీతలు గీసిన ఆ నీచుల అంతం చూస్తాను. నా తల్లి మచ్చలేని స్వచ్ఛమైన దేవతామూర్తి అని లోకానికి తెలియజేస్తాను. కృష్ణ, నువ్వు చెప్పిందంతా వింటే మీ అమ్మగారికి జరిగిన అన్యాయానికి నాకెంతో బాధగా ఉంది. మనసున్న ఏ మనిషికైనా మా అమ్మ కథ వింటే గుండె తరుక్కుపోతుంది. పసుపు కుంకుమలు పోగొట్టుకుని కన్న బిడ్డను వదులుకుని తెలియని తప్పుకి చెయ్యని పాపానికి శిక్ష అనుభవిస్తోంది మా అమ్మ. ఆవిడ నిరపరాధని నిర్దోషిని ప్రపంచానికి తెలియజేయాలి. కన్న బిడ్డగా నా లక్ష్యం అది. సాక్ష్యాలు ఆధారాలతో అసలు నేరస్తులు ఎక్కడున్నా సరే చట్టానికి పట్టిస్తాను. మా అమ్మ ఎంత పవిత్రమైందో అందరికీ తెలియజేస్తాను. పదకృష్ణ, ముందు మా నాన్నగారికి ఈ విషయంతో చెప్పొద్దాం. వద్దు, మాటలతో మీ నాన్నగారిని ఒప్పించడం కాదు, నిజం బయటపడ్డాక ఆయనే పొరపాటు పడ్డానని ఒప్పుకోవాలి. నన్ను మా అమ్మను గౌరవంగా ఆహ్వానించాలి. మన ఇద్దరిని పెళ్లిపేట్ల మీద కూర్చోబెట్టి మనసారా దీవించాలి. వస్తాను. మన ఇద్దరిని పెళ్లిపేట్ల మీద కూర్చోబెట్టి మనసారా దీవించాలి. చికెళ్ళ మిటికెళ్ళ తాళాలంట, అల్లకల్ల పుల్లకల్ల మేళాలంట. చిటికెళ్ళ మిటికెళ్ళ తాళాలంట, అల్లకల్ల పుల్లకల్ల మేళాలంట. ముద్దుకు మూడే ముళ్ళంట, హద్దులు మేడే చెల్లంట. ముద్దుకు మూడే ముళ్ళంట, హద్దులు మేడే చెల్లంట. కడలిలే పాన్పు చేసుకొని పండు వెన్నెల బయట వేసుకొని, పాల కడలిలే పాన్పు చేసుకొని పండు వెన్నెల బయట వేసుకొని. మల్లె పూల వచ్చిందంట మాదేవి, వచ్చి ఏమిచ్చిందంట శ్రీదేవి. ముద్దుకు మూడే ముళ్ళంట, హద్దులు నేడే చెల్లంట. ముద్దుకు మూడే ముళ్ళంట, హద్దులు నేడే చెల్లంట. Thank you.
హాయిగా పొద్దు పుచ్చుకోవడం, ఇద్దరి మధ్య ఎప్పుడు లేదు ముద్దులిచ్చుకోవడం, హాయిగా పొద్దు పుచ్చుకోవడం, చెడుగుడు వయసుల చెరలాటం చెప్పలేని దాగిర కాటం, చెడుగుడు వయసుల చెరలాటం చెప్పలేని దాగిర కాటం, అది ఆపాలంటే ఆరాటం, వద్దంట వద్దంట అడగొద్దంట. చిరు చిరు నవ్వుల పందిట్లో సిరికి హరికి పెళ్ళంట, ముత్తుకు నువ్వే ముళ్ళంట, హద్దులు నీవే చెల్లంట. గుడ్ ఈవినింగ్. గాలి పోయిందా? అమ్మ బాబోయ్, అది వారో నాడు అన్నమైన ముట్టుకోను నేను. అబ్బో, పాటలు కూడా పాడుతున్నానే. మంచి ఏళ్ళ పాటలు అయ్యి పాడినాడు కదా. చూడు గాలిపిల్ల. గాలిపిల్ల ఏంటి బుజ్జమ్మ? గాలిపిల్ల బుజ్జమ్మ, ఏం చేస్తున్నావు? చేసేది కనపట్టలా? డూ యూ వాంట్ మై హెల్ప్? నా సహాయం నీకేదన్నా కావాలా? నువ్వేడు చేస్తావు బాబా, అట్లా సాఫ్ట్ కూకో. నా బోటి పెద్ద మనిషిని పట్టుకుని నువ్వు. ఏ నువ్వు మర్యాదగా చేతి చేతి మర్యాదగా ముందు. గోవిందం, 20 ఏళ్ల క్రితం పార్వతమ్మ అనే పుణ్యాత్మరాల మీద నేరం తోయటానికి కోర్టుకెక్కి అబద్ధపు సాక్ష్యం చెప్పావా లేదా? అయ్యో, నాకు జ్ఞాపక శక్తి తక్కువ బాబు. 2 ఏళ్ల క్రితం విషయాలే, అంతంత మాత్రంగా జ్ఞాపకం ఉంటాయి. నేను కొట్టే దెబ్బలకి గత జన్మ విషయాలు కూడా ఏకరువు పెడతావురా? బాబులాల్ గడనే నీచుడు తరపున సాక్ష్యం చెప్పావా లేదా? వద్దు బాబు, గుర్త చేసింది. చెప్పాను బాబు, చెప్పాను. ఆ బాబులాల్ గాడు వాడు చెప్పమ్మన్నట్టు సాక్ష్యం చెప్తే 10,000 రూపాయలు ఇస్తారన్నాడు బాబు. లేకపోతే నా కాళ్ళు చేతులు నరికి కాపులకి గద్దకి వేస్తారన్నాడు బాబు. ప్రాణం మీద తీపితో, డబ్బు మీద ఆశతో అబద్ధం సాక్ష్యం చెప్పాను బాబు. ఇంతకీ ఇప్పుడు ఆ పాత కథ పేరుతో నన్ను పడపట్లు అడిగేస్తారు ఎందుకు బాబు? ఎందుక అన్యాయం అయిపోయిన ఆ దేవత నా తల్లి గనుక. చెప్పు, ఆ బాబులాల్ గారు ఎక్కడ? ఏమో బాబు, నాకు ఇస్తానన్న డబ్బు ఒక బండి చేసి చూపించి పారిపోయాడు బాబు. ఎక్కడికి పోయాడు? నాకు తెలియదు బాబు. నిజం చెప్తావా లేదు బాబు? తెలిస్తే మీ చేత సావు దెబ్బలు తిరిగి ఇలా ప్రాణాల మీద తెచ్చుకుంటాను బాబు. నిజంగానే నాకు తెలియదు బాబు. అయ్యో, ఈ భూమి మీద వాడు ఎక్కడున్నా సరే పట్టి ప్రాణాలు తీస్తాను. ఏమిటి, ఎక్కడున్నా పట్టి నన్ను చంపుతానన్నాడు? అన్నాడండి, చాలా పవర్ఫుల్ గా అన్నాడండి. నిజమా? ఇదేమిటండి, నెలకొస్తారేమిటి ఆ మాట? వాడు వాడు ఆ మాట అనగానే నువ్వేం చెప్పాలి? పాపం ఆయన పోయారు, స్వర్గస్తులే చాలా కాలమైంది అని అనుంటే వాడు నా గురించి మర్చిపోయి ఉండేవాడు. సాగు దెబ్బలు తినేటప్పుడు అంత గొప్ప ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? మీరు అనవసరంగా నన్ను కొట్టారు. పోనీ, వేళ ఉదయం చచ్చారని వెళ్ళి రేపు ఉదయం చెప్పనా? నువ్వు అలాగే చెప్తే ఆ శవాన్ని ఎక్కడ పాతి పెట్టారో చెప్పండి. నన్ను అక్కడ తవ్వి, అక్కడ శవం లేకపోతే ఆ కూతురు నిన్ను పాతేస్తాడు. మనం బ్రతికి కులాసాగా ఉండాలి అంటే వాడు చచ్చి తీరాలి. Thank you.
ప్రమాదం లేదు కదా? ఏ ప్రమాదం జరగలేదు. అంతేకాదు, ఈ యాక్సిడెంట్ వల్ల చాలా మంచి జరిగింది. ఏంటది డాక్టర్? చిన్నతనంలో షాక్ వల్ల పోయిన నీ చెల్లెలు చూపు ఈ యాక్సిడెంట్ వలన తిరిగి వచ్చే అవకాశం ఉంది. డాక్టర్ ఎంత శుభవార్త చెప్పారు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. నీ అదృష్టి పేరుగా జగ్గును పేల్చి పరిస్థితి. నేను నీకు చేసిన సహాయానికి లైఫ్ లాంగ్ ఉండాలి. అసలు నా పేరును మాత్రం వాడిని ఎందుకు పోయినవాడి? అతను ముందే కావచ్చు కదా. వాడు వాడు రెండు నిమిషాల సేపు ఎక్కువ బతికితే ఈ దేశానికి ఏమైనా లాభమా? ఆ కృష్ణగాడికి నా పేరు తెలిసిపోయింది. పైన ఉన్న మన పట్టల మీద కన్ను పడింది. మనం ప్రాణాలతో ఉండాలంటే వాడిని వెంటనే పోలీసుల చేత పట్టించి జైల్లోకి నెట్టించాలి. అదే ఈ బాబులాల్ మాస్టర్ ప్లాన్. గోవిందయ్య, ఆ రఘుపతికి కృష్ణగాడికి చెడిపోయి ఆ కృష్ణ తయారు చేసిన బ్యాంక్ ప్లాన్ మనం కొట్టేసినా ఆ రఘుపతి కృష్ణగాడే కొట్టేశాడనుకుంటాడు. ఆ నమ్మకంతో పోలీసులకు రిపోర్ట్ ఇస్తాడు, వాడిని జైలుకి పంపిస్తాడు. ఆ ప్లాన్ తీసుకుని మనం ఆ బ్యాంక్ నే దోచేస్తాం, కుబేరం అయిపోతాం. ఆ బ్యాంక్ ప్లాన్ కొట్టేసి మార్గం. అమ్మా పద్మ, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కృష్ణ కృష్ణ అని పెద్దగా అరుస్తాను. నువ్వు నన్ను వాళ్ళు వచ్చేసరికి నన్ను దోచేసి పార్పు. ఏమిటయ్యా, ఏమిటి గొడవ? కృష్ణ అండి, కృష్ణ. నేను కార్లో పెడుతున్నానండి. ఎవరో మన ఇంటి కూడా చూసినట్టు అనిపించింది. ఏమిటిదని చెప్పి నేను లోపలికి వచ్చానండి. అదే టైంలో కృష్ణ మా ఆఫీస్ గదిలోంచి ఒక ఫైల్ తీసుకుని పరిగెత్తున్నాడండి. పట్టుకున్నానండి, గమ్మని కొట్టేసి పరిగెత్తుకుపోయాడండి. కృష్ణ ఏమిటి ఆఫీస్ గదిలోంచి ఫైల్ తీసుకెళ్ళటమేటయా? దిగ తీసి చేతి బ్యాంక్ ప్లాన్ తాలూకు ఫైల్ ఏమోనండి. మై గాడ్ గోవిందయ్య, అయ్యా నీ ఊహ నిజమైందయ్యా. వాడు కొట్టేసింది సేఫెస్ట్ బ్యాంక్ ప్లాన్ ఉన్న ఫైల్ ఏనయ్యా? అయ్యో
ఆ ప్రాంతం వాడు బ్యాంకులు వచ్చేస్తాడు సార్, మా కంపెనీ బ్యాటరీ వస్తుంది. మీరు వెంటనే పోలీసులు ఫోన్ చేసి వాడు పట్టి చేస్తారు. అవును, అదే చేయాలి. నా కోసం పోలీసులా? తేజస్ బ్యాంక్ ఫైల్ ఎవరు దొంగిలించారు? అందులో మీరు దొంగతనం చేశారు. మా డాడీ పోలీసుకు రిపోర్ట్ ఇచ్చారు. అంత మాత్రం నా సొంతంగా ఎవరో తెలుసుకోకుండా నన్ను అరెస్ట్ చేస్తారు. నా ప్లీజ్ నా మాట విను. బుజ్జీ, నువ్వే పని చేయమన్నా చేస్తావు. మొన్న బట్టలు ఉతకమన్నావు, ఉతికాను. నీ బట్టలేగా, నిన్న కొట్టుకరికి ముగ్గు పెట్టమన్నావు, పెట్టాను. నీ కొట్టేగా, ఈవేళ జల వేయమన్నావు, వేస్తున్నాను. రేపు స్నానం చేయించమన్నావు అనుకో, ఫ్లెక్స్ పెట్టి స్నానం చేయించేస్తాను. ఆదా దిగండి, రండి రండి రండి. ఐరావతమ్మ గారు ఇక్కడ లోపలికెళ్ళి చూడండి అమ్మా. మీ ఆయన చేసే కృష్ణలీల కనిపిస్తాయి, గొప్ప సినిమా కనిపిస్తుంది. లోపలికెళ్ళి చూడండి. సరే గాని బాబు, నువ్వు నా ఎంటపడి నేను చెప్పిన పనులన్నీ చేస్తున్నావు కదా, నీ పెళ్ళాగారికి తెలిస్తే ఏటవుద్ది? ఏం చేస్తుంది పిచ్చిదారా, నాతో పాటు నేను కూడా భక్తిగా పూజించుకుంటుంది. కాదని చోగ జాడించింది నేర్కు, నేను అగ్రహం ఉండైపోతాను. నా పేరు చెప్తే గదుగదో టెర్రర్. కనుక కనుక ఏం చేస్తుంది? కనుక ఏం చేస్తుంది? నా కాలు కింద చెప్పులే పడుతుంది. ఏంటయ్యో పిచ్చి కోతలు కోస్తున్నా? నువ్వు అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ సైకిల్ దాంతో నీకు సరసలు ఏమిటి? మర్యాదగా చెప్పుకో. నువ్వు నా శీలాన్ని శంకించొద్దు. మన సైకిల్ గాలిపోతే గాలి కొట్టించుకుందామని వచ్చారు. పంపుకి టైర్ కి ఉన్న బంధమే తప్ప మరే బంధము లేదు. అబద్ధాలు కూడా నీ వెద వేషం నాకు తెలియదనా? నీకు ఎలా చెప్తే బుద్ధి రాదు. ఇన్నేళ్లుగా వెలుగంటే ఏమిటో ఎరగని నా గుడ్డి చెల్లెలకు చూపొచ్చింది. ఇంతకాలం జైల్లో మగ్గిపోయిన నా తల్లి రేపే బయటకు వస్తోంది. ఏమిటి, మీ అమ్మగారు విడుదలవుతున్నారా? అవును, ఇన్నేళ్లుగా నాకు దూరం అయిపోయిన అమ్మ రేపే విడుదలవుతుంది. నేనే స్వయంగా వెళ్ళి ఇంటికి తీసుకొస్తాను. అది ప్రమాదం కృష్ణ. నీకోసం పోలీసులు వీ కళ్ళతో గాలిస్తున్నారు. మీ అమ్మగారిని చూడటానికి నువ్వు తప్పకుండా వస్తావని పోలీసులు చుట్టూ కాపలా ఉంటారు. అదీ కాక మీ అమ్మగారికి తన కొడుకు కోసం పోలీసులు తిరుగుతున్నారని తెలిస్తే ఆమె మనసు ఎంత తల్లడిల్లిపోతుందో ఒక్కసారి ఆలోచించు. నీ లక్ష్యం నెరవేరాలంటే నీ అమ్మగారి మీద అభిమాన పేరుతో నువ్వు పోలీసులకు దొరికిపోకూడదు. జైలుకు రాజుతాతని పంపించు, ఆయన ఆవిడ్ని తీసుకొస్తారు. ప్లస్ అంటే డోర్ అన్నమాట, మరి మైనస్ అంటే కిటికీ. ఒక గీత పక్కనే హ్యాండిల్ గుర్తు, దాని కింద ఎక్స్ ప్లస్ వై అని ఉంది. దీని అర్థం ఏమిటో అక్కడ ఉన్నది ఏమిటో మాకు తెలుసండి. దాని అర్థం ఏమిటో చెప్పండి. నన్ను కాపలా పెట్టకండి, ఈ ప్లాన్ డీకోడ్ చేయటువంటి ఆశామాషి కాదు. ఆశామాషి కాదని మాకు తెలుసు, దాని అర్థం ఏమిటో చెప్పండి. చెప్తాను, ఉండండి. అరే, ఇదేదో బాణం గుర్తులాగుంది, దానికి ఎదురుగా మామిడికాయ ఉంది. ఏ ప్రొఫెసర్, 3 గంటల సేపు తలకాయ దాని మీద పెట్టి నిద్రపోయావు, ఎన్నో హార్లిక్స్లు ఓవల్టిన్లు ఊదేశావు, ఇంతకీ నీకు ఈ ప్లాన్ అర్థమవుతోందా లేదా? అయ్యా, ఒక్క విషయం మాత్రం చెప్పగలటది, ఈ ప్లాన్ గీసిన వాడికి తప్ప వాడిని పుట్టించిన బ్రహ్మకు కూడా దీని గురించి తెలియదని. అంటే కృష్ణే వచ్చి ప్లాన్ విడమర చెప్పాలనా? అంటే వాడంత తేలిగ్గా వస్తాడా? వాడిని కూడా ఇక్కడికి రప్పించడానికి ఒక ప్లాన్. రేపే జైలు నుంచి విడుదల కాబోతున్న వాడి తల్లి పార్వతమ్మను మనం బంధించగలిగితే వాడు చచ్చినట్టు ఇక్కడికి వస్తాడు, ప్లాన్ గురించి మనకు విడమర్చి చెప్తాడు. ఓకే. పార్వతమ్మ అంటే మీరేనమ్మా? అవును బాబు. మీరు? మేము మీ అబ్బాయి కృష్ణ స్నేహితులు అమ్మా. మీ అబ్బాయి ఆరోగ్యం బాగోక మిమ్మల్ని తీసుకురమ్మని మమ్మల్ని పంపించాడు. అలాగా, పదండి బాబు. పదండి.
బాబు, ఈ రోజు మా పార్వతమ్మ విడుదల కావాలి. ఇప్పుడే ఆమెను విడుదల చేశారు. ఎవరో వచ్చి ఆమెను కారులో తీసుకెళ్లారు. ఎవరో వచ్చి తీసుకెళ్లారా? ఏమిటి తాత, విడుదలైన అమ్మని ఎవరో వచ్చి కారులో ఎక్కించుకెళ్లారా? అవును బాబు. ఆవిడ అంత అభిమానంతో తీసుకువెళ్ళింది, ఎవరై ఉంటారు? అభిమానంతో కాదు, ఏదో అవసరానికే తీసుకెళ్లి ఉంటారు. ఎవరు కృష్ణ? ఇంకెవరు, ఆ ప్లాన్ దొంగతనం చేసిన వాళ్ళే. దాన్ని డీకోడ్ చేయగలిగిన వాడిని నేను ఒక్కడినేనని వాళ్ళు గ్రహించుంటారు. నన్ను లొంగ తీసుకుని నా చేత వాళ్ళు పంగు చేయించుకోవటానికి మా అమ్మను స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళని ఎలా తెలుసుకోవటం, మీ అమ్మగారిని ఎలా రక్షించుకోవటం? ఆనాడు మీ ఇంట్లోంచి ప్లాన్ దొంగతనం చేసింది నేనేనని గోవింద అబద్ధం చెప్పాడు. ఆ ముఠాతో వాడికి ఏమీ సంబంధం లేకపోతే అంత పచ్చబద్ధం చెప్పాల్సిన అవసరమే వచ్చింది. ఆ గోవింద ఆయన కదిపితే డొంకంతా కదులుతుంది, అసలు వ్యక్తులు బయటపడతారు. కిషోర్, మీ డాడీ టైం ఏం బాగుండలేదయ్యా? ఏమిటండి, మా డాడీది హెచ్ఎంటీ వచ్చే బాగానే పనిచేస్తుంది. అబ్బా ఆ టైం కాదయ్యా, ఈ టైం ఏ పని జరిగి తావటం లేదు. బ్యాంక్ ప్లాన్ తెమ్మన్నారా? సచ్చి చెడు తెచ్చాం, ప్రయోజనం లేకుండా పోయింది. చూడు, హలో, జస్ట్ మినిట్ ప్లీజ్ సార్. ఎవరి కోసం అయ్యా? మీ ఇద్దరిని అడుగుతున్నారు సార్. కిషోర్ స్పీకింగ్. నేను భద్రయ్యని. భద్రయ్య, ఆ పేరు నేను ఎప్పుడు వినలేదే. ఇప్పుడు విను కిషోర్, మీరు సేఫెస్ట్ బ్యాంక్ ప్లాన్ సంపాదించారని నాకు తెలుసు, కృష్ణ కోసం ప్రయత్నిస్తున్నారని తెలుసు. ఒక్క విషయం, ఆ కృష్ణ నాకు కావాలి. మీక ఎందుకు? పిచ్చి ప్రశ్నలు వేస్తే పీక తీసేస్తాను. నేను ఆ కృష్ణని చంపాలి. నేను తయారు చేసిన బ్యాంక్ ప్లాన్ వాడు కొట్టేశాడు. ఆ బ్యాంక్ ప్లాన్ కనిపెట్టింది మీరా? వాడిని తెచ్చి నాకు ఇస్తే మీకు ఏం కావాలన్నా ఇస్తాను, ఏ పనైనా చేస్తాను. నన్ను కలవాలనుకుంటే లపాకీల గుట్ట మీద తుపాకీల షెడ్ లో ఉంటాను. ఏమిటయ్యా బ్యాంక్ ప్లాన్ భద్రయ్య అంటున్నావు? ఎవడో భద్రయ్యట, ఆ బ్యాంక్ ప్లాన్ కనిపెట్టింది వాడట. కృష్ణ దాన్ని కొట్టేశాడని పగపట్టినట్టున్నాడు. ఏమిటి, బ్యాంక్ ప్లాన్ కనిపెట్టింది వాడా? అడ్రస్ కనుక్కున్నావా? లపాకీల గుట్ట మీద తుపాకీల షెడ్లో ఉంటాట. కిషోర్ బాబు, ఇదేనంటావా తుపాకీల షెడ్డు? కృష్ణ, బుల్లెట్తో నీ ఒళ్ళు చిల్లులు పెట్టి చల్లర చేస్తాన్రా. నీ తల్లి తండ్రి పెళ్ళం చెల్లి ఎవరు కనిపించినా సరే నరికేసి నా కసి తీర్చుకుంటాను. అయితే ఎవరు మీరు? ఇందాక ఫోన్ లో మాట్లాడింది మేమే భద్రయ్య గారు. అలాగా, ఇంతకీ ఆ కృష్ణ, ఆ ద్రోహి ఎక్కడున్నాడో మీకు తెలుసా? భద్రయ్య బాబు, ముందు మీరు మాకు ఒక అనుమానం తీర్చాలి. అసలు మీకు ఆ కృష్ణ ఏం ద్రోహం చేశాడు? మీరు ఎందుకు పగబట్టారు? నేను వాడు తోడు దొంగలుగా ఉంటూ బెంగాల్, బీహార్, బరంపూర్, బందర్ అన్ని చోట్ల దొంగతనాలు చేస్తూ ఉండేవాళ్ళు. మూడేళ్ల క్రితం నేను దుబాయ్ లో ఉండగా సేఫెస్ట్ బ్యాంక్ ప్లాన్ తయారు చేశాను. దాన్ని ఎవరికైనా అమ్మి అంతా అందులో సొమ్ము దాచుకున్నాక తేలిగ్గా దోచేయచ్చు అనుకున్నాను. అది కృష్ణకు చూపించి చెప్పాను. బాగుందని మెచ్చుకున్న మోసగాడు ఒక రాత్రి ఆ ప్లాన్ కొట్టేసి మాయమయ్యాడు. అంటే మీరు కృష్ణ కలిసిమెలిసి ఉండేవారు అండి? ఒక తల్లి పిల్లల్లాగా ఉండేవాళ్ళం. ఇదిగో మేము ఇద్దరం కలిసి తీయించుకున్న ఫోటో. అమ్మ కృష్ణ అంటే బ్యాంకు ప్లాన్ గీసింది ఈ భద్రయ్య గారు అన్నమాట. నన్నే వెన్ను పోటు పొడిచిన ఆ ద్రోహిని నామరూపాలు లేకుండా చేయాలని ఊరూరా తిరిగాను. ఇక్కడ సేఫెస్ట్ బ్యాంక్ తెరిచినట్టు పేపర్లో చదివి వాడు ఇక్కడే ఉండి ఉండవచ్చని వచ్చాను. మీ గురించి తెలుసుకుని వాడి ఆచూకీ తెలుస్తుందని మీకు ఫోన్ చేశాను. చూడండి భద్రయ్య బాబు, కృష్ణ గారు అంటే మాకు పడదు, మనం కావలసిన వాళ్ళం, ఒకరికొకరు సహకరించుకోవాలి. మాకంటే పెద్ద ఆయన మా బాసు బాబులాల్ గారని ఉన్నారు. ఎవరో బాబులాల్? బాబులాల్ గారు మా డాడీ. మీరు మేము కలుసుకుని మాట్లాడుకోవడం చాలా మంచిది. సాయంకాలం మీరు ఎక్కుంటారో చెబితే. గోల్డెన్ ఎగ్ రెస్టారెంట్ లో ఉంటాం. ఇకనే అక్కడ మా మకాన్ దగ్గరే, అక్కడికి వచ్చి కలుస్తాం. వస్తాం బాబు. గురు గురు, గుంటనకెళ్ళి బుట్టలో పడ్డా, ఇక మీ అమ్మగారు దాడి పట్టేయచ్చు. అంతేకాదురా, నాకు కావలసిన ఇద్దరు మనుషులు ఒక్కడిగానే దొరకబోతున్నాడు. ఒకప్పుడు మా అమ్మకు అన్యాయం చేసిన బాబులాల్, ఇప్పుడు ఆమెను బంధించిన బాబులాల్ ఒక్కడే. మా అమ్మను రక్షించుకోవడమే కాదు, నా పగ కూడా తీర్చుకోబోతున్నాను బాబులాల్. బ్యాంక్ ప్లాన్ ఉండి కూడా కృష్ణ గారు కనిపించక మనం గింజుకుంటుంటే అన్ని విషయాలు తెలిసిన భద్రయ్య కనిపించగానే వెంట బెట్టుకు తీసుకురాక ఉత్త చేతులతో ఎందుకు వచ్చారు? అది కాదండి అయ్యా,
పెద్ద దిక్కు. మీతో ఒక మాట చెప్పి అతను డన ప్రవేశం చేయిద్దామని ఆగ్యం. ఈ సాయంకాలానికి అతను ఇక్కడ ఉంటాడు. వాడిని కాస్త దువ్వి వల్ల వేసుకుంటే బ్యాంకును తేలిగ్గా దోచేయచ్చు. అయ్యా, మరి నా వాటా ఎంతండి? స్పెషల్. ముందు ఆ మనిషిని ఇక్కడికి రప్పించు, అన్ని విషయాలు మాట్లాడుకున్నాక వాటాల విషయం తెలుసు. అలాగే. జిమికిట జిమికిట అన్నది అందం, తిరికిట తిరికిట అన్నది పర్వం. జిమికిట జిమికిట అన్నది అందం, తిరికిట తిరికిట అన్నది పర్వం. చల్లారి పోవాలంటే అల్లరి గుల్లమ్మ, అల్లారి పోతావమ్మో చిల్లర చిక్కమ్మ. చేత చిందులు వేయిస్తా, శివతాండం ఆడిస్తాను, కానీ ముందు నాకు కావలసిన వాడు ఎక్కడ? అన్ని మాట్లాడుకుందాం. రండి సార్, రండి. వెల్ మిస్టర్ భద్రయ్య, ఆ కృష్ణ నిన్ను నమ్మించి మోసం చేశాడని విన్నాను, నిజమేనా? అందుకే వచ్చాను. నమ్మించి మోసం చేసిన వాడి పని పట్టడమే నా పని. ఆ కృష్ణ ప్రాణాలు తీయడం అని పని. ఆ కృష్ణనే కాదు,
ఆ నీచుని కన్న తల్లైనా తండ్రైనా వాడి తోబుట్టువైనా ఎవరైనా సరే పట్టి నీ పగ కృష్ణ మీద ఇతరుల మీద కాదు. ఈ భద్రయ్య పగ సామాన్యమైంది కాదు, మోసం చేసిన వాడినే కాదు, వాడి బంధువుల్ని వంశాన్ని సమూలంగా నాశనం చేస్తేనే కానీ నాకు నిద్ర పట్ట. ఆ కృష్ణగారికి నానేవాడు ఎవరు లేరండి, తల్లి తప్ప. వాడి తల్లి ఉందా? వెరీ గుడ్. ఆవిడ ఎక్కడున్నా సరే నాకు అప్పగించండి. వాడి తల్లిని నీకు పట్టిస్తే దానికి బదులుగా నువ్వు మాకేం చేస్తావు? ఏం చేయమంటా? ఆ తల్లి కోసం ఏం చేయమన్నా చేస్తా, ఏం కావాలంటా ఆ తల్లి కోసం ఏం కావాలన్నా చేస్తాను. ఏమీ అక్కర్లేదు, ఆ సేఫెస్ట్ బ్యాంక్ ప్లాన్ మాకు అర్థమయ్యేలా వివరిస్తే చాలు. అంతేగా మీకు కావాల్సింది? ఆ తల్లిని నాకు అప్పగించండి, మరుక్షణంలో బ్యాంక్ ప్లాన్ రిపోర్ట్ చేస్తాను. అంతేందుకు? ఆమె నా కళ్ళ ముందు ఉంచండి, ఆ పైన ఎవరెవరిని ఏం చేయాలో చేస్తాను. అయితే ఇక్కడే ఉండి అయ్యా, వెంటనే ఉండి. ఆమె నీకు అప్పగించాక నువ్వు ప్లాన్ డీ కోడ్ చేస్తావు అని ఏమిటి నమ్మకం? విశ్వాసం నా ఆరవ ప్రాణం. రాజు మాటల దొంగరా చేస్తున్నా నీకు ఈ భద్రయ్య నిజాయితీ గురించి ప్రశ్నించే ధైర్యం? పని మీద నీ గడప దొక్కాను కాబట్టి ఊరుకుంటున్నాను. లేదా ఆ ప్లాన్ మీకు నేను చెప్పాలంటే నా మీద నమ్మకం ఉన్న రోజున తుపాకుల షెడ్లో కలుసుకోండి. వస్తా. ఏమిటి డాడీ, బంగారం లాంటి అవకాశం వస్తే పిచ్చి పిచ్చిగా మాట్లాడిపోగొట్టావు. అవునండి అయ్యా, మనం కట్టి పడేసి ఉంచిన కృష్ణగారి తల్లిని తీసుకొచ్చి వీడి ముందు పడేసి ఉంటే ఇవ్వేలా పని అయిపోరు కదండి అయ్యా. నోరు ముయ్యండి, అందుకే మిమ్మల్ని బుర్రలేని బడుతాయి అన్న. వాడు అడిగిన వెంటనే కృష్ణ తల్లిని జేబులోంచి బయటకు తీసినట్టు తీసి వాడు ముందు పెట్టడం చాలా తెలివి తక్కువ పని. అసలు వీడెవడు? నిజంగా కృష్ణ మీద పగతోనే తిరుగుతున్నవాడా లేక కృష్ణ పంపిన మనిషా అన్నది ముందు తేల్చుకోవాలి. కరెక్టేనండి అయ్యా, వీడు కృష్ణ మనిషేనేమో. అసలు వీడే కృష్ణేమో. కృష్ణ మారు వేషంతో మరో పేరుతో మనల్ని దద్దమ్మల చేసి తన తల్లిని తీసుకుపోవడానికి కృష్ణ ఈ వేషంలో వచ్చాడన్న అనుమానం. తుపాకుల షెడ్కి వెళ్ళి భద్రయ్య ఉన్నాడో లేదో చూడండి, ఆ కృష్ణగాడు ఎక్కడ ఉంటాడో వెతకండి. అలాగా నిజంగానా? ఇదిగో ఇప్పుడే వస్తున్నాను కృష్ణ. ఎక్కడికి బయలుదేరుతున్నావు? ఆ కృష్ణ దగ్గరికేనా? చెప్పాను గుర్తుందా లేదా? మాట చెప్పినంత తేలిక కాదు డాడీ, మనిషిని మర్చిపోవటం. అంటే ఒక పతిత హంతకురాలు కొడుకుని తెలిసి కూడా నువ్వు అతని కోసం పాకులాడుతున్నావు అన్నమాట. డాడీ మీకు తెలిసిందంతా అబద్ధం. కొందరు దుర్మార్గుల ద్వారా పసుపు కుంకుమలు పోగొట్టుకుని పతిత అనే ముద్ర తొలకు దూరమై కటకటాల వెనకబడ్డ దురదృష్టవంతురాలు ఆవిడ. అది నిరూపించడానికే తాపత్రపడుతున్నాడు కృష్ణ. తన తల్లి పవిత్రరాలని మీ ఎదుటి నిరూపించాకే మీ అనుమతితో మీ దీవెనతో నా చేయందుకుంటాడు కృష్ణ. దేవి పెద్దలకు చెవులు తప్ప కళ్ళు ఉండవు డాడీ. నిజాన్ని తెలుసుకోలేక చిక్కుల్లో ఎరుకున్న అతని మీదకి పోలీసుని ఉసగలిపారు మీరు. జైల్లో నుంచి విడుదలైన అతని తల్లిని ఎవరు దుర్మార్గులు ఎత్తుకుపోయారు. ఇటు పోలీసు నుంచి తప్పించుకుంటూ అటు దుర్మార్గులు ఎదుర్కొంటూ తన తల్లిని రక్షించుకోవాలని ఆమె మీద ఉన్న కలంకాన్ని చెరపాలని ఎంతో తపన పడుతున్నాడు కృష్ణ. అలాంటి వ్యక్తికి సహాయం చేయవలసిన అవసరం నాకెంతో ఉంది డాడీ. బాబు భద్రయ్య గారు ఉన్నారంటవా? ఇన్నే ఉంటాడు కదా. ఉన్నట్టు లేరే, ఇక్కడే ఉండాలి. మరేం లేదు భద్రయ్య గారు, కృష్ణ తల్లి దొరికే అవకాశం ఉందనే శుభవార్త మీకు చెప్పిపోదాం. భయంతో గుండె జారిపోయింటుంది ముసలాడికి, లేకపోతే మన గురువుతో పెట్టుకుంటారా? ఇదిగో గోవిందయ్య, ఈ భద్రయ్యగాడు షెడ్లో నుంచి బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా చూస్తూ ఉండు. నేను వెళ్ళి ఆ కృష్ణగాడు ఎక్కడున్నాడో చూసి వస్తాను. ఇంకెక్కడ ఉంటాడు? ఆ పంపర మనసు పండుగ లాంటి పిల్ల ఉంది కదా, దాంతో ఆడుతూ పాడుతూ ఉంటాడు. ఇక్కడ ఉండవయ్యా. ఇక్కడ ఉంటే ఒకటి వేసేస్తాడు. ఆ గేట్ సరా. చంపర మల్లె చండులో పంపర పనస పండులో చంపర మల్లె చండులో పడకే కుదరని రాత్రిలో పండగ వెన్నెల తిండురు. పడకే కుదరని రాత్రిలో పండగ వెన్నెల తిండురు. పంపర 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 చంపర 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 చంపర
చోట్ల భద్రయ్య లేడు, భద్రయ్య ఉన్న చోట్ల కృష్ణ లేడు. అవునండి, భద్రయ్య ఉండవలసిన చోట్ల భద్రయ్య ఉన్నాడు, కృష్ణ ఉండవలసిన చోట్ల కృష్ణ ఉన్నాడు. అయితే వాళ్ళిద్దరూ వేరు వేరు వ్యక్తులు అన్నమాట. మన టైం బాగుండి వాళ్ళిద్దరూ వేరు వేరు వ్యక్తులు అయ్యారు. వెల్ మై డియర్ ఫ్రెండ్స్, ఏమిటిది? నేను అడిగిన మనిషిని కాలేదే? నేను ఇచ్చిన టైం అయిపోయింది. ఆ కృష్ణ తల్లి నాకు అప్పగించగలరు? నా ప్రయత్నాలను చేసుకోమంటారో చెప్పండి. అడుగు పెడుతూనే అంత తొందర పడిపోతావేం భద్రయ్య? ముందు కూర్చో. ఆకలితో ఉన్న సింహం, ఆవేశంలో ఉన్న భద్రయ్య క్షణం కుదురుగా ఉన్నారు, కూర్చోడు అని తెలుసుకో. ఆ తల్లి ఎక్కడ? బంధించిన చోట నుంచి ఇక్కడికి తీసుకురమ్మని మనిషిని పంపారు. భద్రయ్య, కృష్ణంత వంచకుడు మోసగాడు కావడంలో ఆశ్చర్యం లేదు. ఏం చేతంటే వాడి తల్లిలోనే ఉంది ఆ మోసం, వంచ. తీసుకో. బహుశా నీకు తెలియదు అనుకుంటాను, అది మొగుణ్ణే మోసం చేసి మరొకరితో సంబంధం పెట్టుకుంది. అంతేకాదు, ఆ అక్రమ సంబంధం మొగుడికి తెలిసిందని భర్తనే హత్య చేసింది ఆ పాపిస్తుంది. అక్కర్లేని కబుర్లతో టైం వేస్ట్ చేస్తే నాకు ఒళ్ళు మండుతుంది. ఆవేశపడదు భద్రయ్య, కలుసుకోబోయే మనిషి గురించి తెలుసుకోవడం మంచిదని అన్నాడంతే. కసితోనూ చంపాలని సరదాపడే ఆ కృష్ణ తల్లి, అదిగో నేనెంతో ఆశతో తెలుసుకోవాలని సరదాపడే బ్యాంక్ ప్లాన్, ఇదిగో ఇదిగో రివాల్వర్. భద్రయ్య, ఈ బ్యాంక్ ప్లాన్ మాకు బోతపరిచాకే ఆమెను చంపుతావో, ఆమెను చంపాకే బోతపరుస్తావో, ఏది ముందు చేస్తావో నీ ఇష్టం.
నా తల్లిని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. బాబు కృష్ణ. అవునమ్మా, నేనే. నాన్నగారిని చంపి నీ జీవితాన్ని నాశనం చేసిన ఈ నీచుణ్ణి నీ కళ్ళ ముందే చంపి కసి తీర్చుకుంటాను. కృష్ణ భద్రయ్య పిచ్చివాడ, మనిషి రూపం మార్చుకున్నా మనసు రూపం మారదని నాకు తెలుసు. నువ్వు కృష్ణవని నాకు తెలుసు. అందుకే నీ తల్లిని నిందిస్తూ మాట్లాడాను, నీ రూపంగా ఆవేశాన్ని గమనించాను. అందుకే ఆ ఖాళీ రివాల్వర్ ఇచ్చాను. నీలాంటి నీచుని చంపడానికి ఆయుధాలు ఎందుకురా? నా చేతులే యమపాశాలై నీ ప్రాణాలు తీస్తాయి, నా వేలే శోసూలాలై నీ పేగులను తరేస్తాయి. ఆగరు, ఒక్కడుగు ముందుకు వేశావా? చుట్టూరు ఉన్న నా మనుషుల చేతుల్లో ఉన్న తుపాకులు పేలి నీ తల్లి ఆనవాలు తెలియకుండా రక్తపు మడుగులో పొర్లాడుతుంది. నువ్వు విసిరేసిన రివాల్వర్ లో ఆరు గుళ్ళు ఉన్నాయి. ఆరులోనూ ఒకటి అయిపోయింది, ఇక ఐదు గుళ్ళున్నాయి. ఈ ఐదులోనూ ఆఖరి గుండును మీ అమ్మ కోసం కేటాయించాను. నాలుగు గుళ్ళు కాల్చేలోగా ఆ బ్యాంక్ ప్లాన్ మాకు చెప్పేసి నీ తల్లిని రక్షించుకో కిషోర్. పార్వతమ్మ, ఒకనాడు నిన్ను అడ్డం పెట్టుకుని నీ భర్త హత్యానేరం నుంచి తప్పించుకున్నాను, మళ్ళీ ఈ రోజు నిన్ను అడ్డం పెట్టుకుని కోట్ల కొలది ఐశ్వర్యాన్ని సంపాదించబోతున్నాను. కృష్ణ ఒకటి, ఆనాడు నిన్ను అతి ఘోరమైన అపనిందతో ఒక రకంగా చంపాను, ఈవేళ నిన్ను శాశ్వతంగా పరలోకానికి పంపించేస్తున్నాను. కృష్ణ రెండు, ఒకప్పుడు నీ కళ్ళ ముందు నీ మొగుడు చచ్చాడు, ఈవేళ నీ కొడుకు కళ్ళ ముందు నువ్వు చావబోతున్నావు. కృష్ణ మూడు, నువ్వింకా చెల్లించలేదు కదా కృష్ణ. ఓహో, నీకు తల్లి ప్రాణం కన్నా బ్యాంకు ప్లానే ముఖ్యమన్నమాట. కృష్ణ, నాలుగు గుళ్ళు గాల్లో కలిసిపోయాయి, అయినా నువ్వు నోరు మెదపడం లేదు. సరే, ఈ ఐదవ గుండుతో మీ అమ్మ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. స్టాప్ ఇట్, చెబుతాను. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ కృష్ణ, వెరీ గుడ్. నువ్వింత తెలివిగా ఈ ప్లాన్ రాసినందుకు నీకు నా జోహార్లు. నాకు అర్థమయ్యేటట్టు ప్లాన్ చెప్పినందుకు నా కృతజ్ఞత. కృష్ణ, అనుకున్నది చేతికందే వరకు నేను దేన్ని నమ్మను. కిషోర్, బ్యాంక్ నుంచి ఐశ్వర్యంతో నేను ఇక్కడికి తిరిగి వచ్చే వరకు నువ్వు ఆ రివాల్వర్తో అక్కడే ఉండు. గోవింద, జాగ్రత్త. Thank you.
నువ్వు పోలీస్ స్టేషన్ వెళ్ళి అన్ని వివరాలు చెప్పు. నేను వెళ్ళి బాబులాల్ బ్యాంక్ దోచుకుని పారిపోకుండా ఆపుతాను. Wonderful, fantastic. చెప్పాను తప్ప బయటికి వెళ్లే దారి నేను చెప్పలేదు. బాబురాల్, నా తండ్రిని చంపి తల్లిని జైలు పాల్చేసి నిన్ను ఊరికే వదులుతాననుకున్నావా? నేడల వెంటాడి నీ అంత తెలుసాలని నిర్ణయించుకున్నాను. బాబులాల్, డబ్బు కోసం ఎన్నో కోరాలు చేశావు, ఇప్పుడు ఆ డబ్బు కోసమే చాపాయంలో ఇరుక్కున్నావు. దోచుకున్నామని బ్యాంకులోకి వచ్చే దుర్మార్గులకు లభించేది డబ్బు కాదు, మృత్యు. నేను కష్టపడి తయారు చేసిన బ్యాంక్ ప్లాన్ నా చేత ధ్వంసం చేయించాలని చూస్తావా? నా తల్లిదండ్రుల్ని నాకు దూరం చేసి నా జీవితాన్ని సర్వనాశనం చేశావు. నిన్ను ముక్కల ముక్కల కింద నరికినా పాపం లేదు. నా తండ్రిని అన్యాయంగా నువ్వే హత్య చేశావు, అవునా? అవును, నీ తండ్రిని చంపింది నేనే. నా తల్లి పవిత్రమైన దేవతను ఒప్పుకుంటావా లేదా? ముమ్మాటికి నీ తల్లి ఏ పాపం అరగదు పతివ్రత. ఈ పాపాలకి కోరాలకి నువ్వే కారకుడివి, అవునా? ఏళ్ల తరబడి ఎన్నో నేరాలు చేసి చట్టానికి పట్టుబడకుండా తప్పించుకున్న పాపాత్ముడితను తన నేరాలని తానే స్వయంగా ఒప్పుకున్నాడు. మిస్టర్ కృష్ణ, ఇతన్ని పట్టించి మా డిపార్ట్మెంట్ చేసిన సహాయానికి చాలా థ్యాంక్స్. కంగ్రాచులేషన్స్ మిస్టర్ కృష్ణ. భరతమ్మా, నేను నీకు చేసిన అన్యాయానికి పరిహారం చెల్లించుకోవాలి కదా. అదేమిటి బాబు? అదంతేనమ్మా, చెల్లించుకోవాల్సిందే, చెల్లించుకుని తీరుతాను. అదేమిటో తెలుసా? మా దేవిని నీ చేతుల్లో పెడుతున్నాను, నీ కోడలిగా అంగీకరించు. ఇంకా ఆలస్యం ఎందుకు? వెంటనే ముహూర్తం పెట్టించమ్మా. ఆగు తాత, పద్మని రంగడికిచ్చి అదే మండపంలో రెండు పెళ్లిళ్ళు ఒకేసారి చేయాలి. వీళ్ళిద్దరిలో ఎవరంటే ఇష్టం నీకు? ఇద్దరు ఇష్టంగానే ఉన్నారు. అయ్యో, ఎలా చేసుకుంటావు? ఇక లాభం లేదు, బొమ్మ బొరుసు వేయాల్సిందే. నాది బొమ్మ? నాది బొరుసు. ముద్దుకు మూడే ముళ్ళంట, హద్దులు మేడే చెల్లంట. ముద్దుకు మూడే ముళ్ళంట, హద్దులు మేడే చెల్లంట.